हाय। हरिश्चंद्र प्रसाद आंध्र प्रदेश का मुख्यमंत्री बन रहा है, रेप प्रमाण स्वीकार। हरिश्चंद्र प्रसाद गढ़वाला सर्वस्वं कोल्पोई जैल्लो ये नरकम अनुभविस्तुंदे, वाणि चंपड़ं कोसम इंका वेट चेलेनो। खत्म करना उसको। आप टेंशन मत लो भाई, कल्लो आनंद चुट्टों कोसम ये मैंने चेस्ता। हमारा आदमियों को हैदराबाद भेजो, रेप वाड़ चच्चड़ने माट विनाली। సీఎం ప్రమాణ స్వీకారం వరకు ఎలర్ట్ గా ఉండండి సార్, కంటి మీద రెప్ప కూడా వేయటం వీలు లేదు. సార్ ఏంట్రా? ఐజీ గారు రమ్మంటున్నారు సార్. వాట్ ఆర్ యూ టాకింగ్? ఆడు రమ్మంటే నేను రావాలా? నెవర్. నువ్వు వెళ్ళు. ఆగు సార్, నేనే వస్తాను, ఆయన్ని విసు చేసుకున్నాను. సార్ 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 మెట్లు ఇటు సార్. నలుగురు నడిచే దారిలో నేను నడవను, నా దారి రహదారి. ఇలా గుడ్ మార్నింగ్ సార్. సీఎం ప్రమాణ స్వీకారం అయ్యే వరకు ఆయన వచ్చే రోడ్లన్నీ బ్లాక్ చేయండి. మనం బ్లాక్ చేసేది ఎందుకు? ప్రత్యేకంగా మన సిటీనే ట్రాఫిక్ జామ్ సిటీ కదా. ఇటు చూస్తావేంట్రా, అటు చూడు. చింత అయ్యా ఆపుతావా? సారీ సార్. ఆ కుక్క ఎక్కడ? ఏది హచ్చి కుక్క బొచ్చు కుక్క? బొచ్చు కుక్క కాదు, పిచ్చి కుక్క. నీలాంటి పిచ్చికి పెళ్ళిన ఎవడా డిపార్ట్మెంట్ లో తీసుకో? నువ్వే కదా గిరి, ఊళ్ళో ఖాళీగా తిరుగుతున్నావు, పొరం పోకులా తిరుగుతున్నావు, 10th క్లాస్ ఫెయిల్ అయ్యావు, ఏం పనికి వస్తారు? ఆ వివరాలన్నీ ఇప్పుడు కావాలా? వెళ్ళి ఆ డాగ్స్ కార్డ్ వచ్చిందో లేదో చూడు. చూడ. అరే టాటా, ఆ కుక్క నిల్చు. అర్జున్ కుడికాలు పెట్టి దిగమ్మ. బాబు అర్జున్ కుడికాలు పెట్టి దిగమ్మ అంటున్నావు, అదేనో పెళ్లి కొడుకేంట్రా? ఏంట్రా నవగ్రహాల్లో శనిగ్రహంలో ఆ ఫేస్ ఏంట్రా? సెల్యూట్ చేయి. వదిలి చేసాను కదా సార్. నిన్ను కదా, నిన్ను నేను నీకు పిల్లనిచ్చిన మావగాను రా, నీకు సెల్యూట్ చేయటం ఏంటి? నాకు పిల్లని ఎప్పుడు ఇచ్చావు బావా? నీకు కాదురా, నీకు నీకు. నేను డ్యూటీలో ఉన్నప్పుడు చుట్టాలు కాలు పట్టించుకోను, ఐ డోంట్ కేర్. డ్యూటీలో లేనప్పుడు చుట్టాలు విని పట్టించుకో. కాళ్ళు కడిగిన చేతులతో సెల్యూట్ చేయడానికి ప్రిస్టేజ్ ఎందుకు రా? ఓన్లే బావా, వసుదేవుడు అంత తోడే గాడిద కళ్ళు పట్టు. అంటే మీ ఉద్దేశం మా గురువు గారు గాడిదేనే కదా? గాడిద గురించి మీకు ఏం తెలుసు? గాడిద పెంపుడు జంతువు. నువ్వు నోర్మల్, నువ్వు నోర్మల్ ఏదో డీటెయిల్స్ కెళ్తున్నావు, వాళ్ళేమనలేదు. నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు, సెల్యూట్ చేయి. ఏదో దోమలు తొలుతున్నట్టు ఇలాంటి ఏంట్రా? సరిగ్గా చేయటం తెలీదా? సరిగ్గా చేయి, సరిగ్గా చేయి. వీడి చేత రోజు గంట సెల్యూట్ చేయడం ప్రాక్టీస్ చేయించి ఆ తర్వాత నాకు చేయమను. ఓకే సార్. డ్యూటీ చేయమను. ఓకే సార్. వినబడిందిగా సార్చ్. ఓకే సార్. చేయండి చేయండి రా, వెనక్కి చూడండి చూడండి. సెర్చ్ చేయమంది నన్ను కాదురా, బిల్డింగ్ని కాల్ ది డాగ్. అర్జున్ ఎందుకు అరుస్తుందిరా? అదేం అరవటం లేదురా, నేను సెల్యూట్ చేయమంటోంది. బొచ్చులో కుక్కకి నేను సెల్యూట్ చేయాలా? బొచ్చులోది నేను అసలు చేయను. వారు మీ పై ఆఫీసర్ అయినా సరే చేయను. సార్ దాని కాన్సన్ట్రేషన్ ఎక్కడో ఉంది, ఎందుకు వచ్చింది కూడా వారు సెల్యూట్ చేశాను సార్. చేయండి సార్, చేశాను సార్.
ఏమే నాతోనే సెల్యూట్ చేయించుకుంటావే, నీ అంత చూస్తానే. కమా డిపార్ట్మెంట్గా కాదు, క్యాప్ కూడా బొక్కలున్నాయే. రాకరాక ఓ మనిషి ఏమి వచ్చారు, ఆయన సెక్యూరిటీ అంత వీక్గా ఉంటే రేపు ఏదైనా జరిగితే ఆయన ఎవరు కాపాడతారు? రామాచారి 008 చీకటి చారుల జోరు మీరితే దారుణ మారణ దారి సాగితే, చీటికి మాటికి కాలు దువ్వితే కారణ బియ్యక కీడు కోరితే ప్రదుషం కడిగేయనా, కుటిలం కపటం దారి కాచిన అతలం వితలం కోర చాచిన, చుడిలా జడిలా దారి చెయ్యనా, ముచ్చి బచ్కే రహనా. గదిలొస్తా దిల్దారుగా కర్తూ మే సబ్ శంషేరుగా, వణికిస్తా జర జోరుగా, అని చేస్తా అవలీలగా. Thank you.
చిచ్చి దరిద్రుడా, రోజు చెప్పాలా నీకు? షోడా కలిపి చావచ్చు కదా. కలిపిస్తే అవడానికి నేను అడిసావాలిగా. చిచ్చి మొత్తం 15,000 అయింది. ఇంత మందుక ఇంతే అయిందా? ఇవి మన మందు బిల్లులు కావు బాబరిది, నీ మేనల చేసిన కిరాణా బిల్లులు. అంత అయిందా? సండే హోయా మండే రోజ్ కావ్ అండే. ఫ్రిడ్జ్ లో గుడ్లు పెట్టానేవి? ఎక్కడైనా కోడి కదా గుడ్లు పెట్టొద్దు. నువ్వు ఎప్పటి నుంచి పెడుతున్నావు? గుడ్డు పగులుద్ది, సొన్న కారుద్ది. పొద్దున్నే లేచింది అని పెట్టుకున్న పాతి గుడ్లు ఏవి? వామో వామో, రోజుగా పాతి గుడ్ల? రోజు కాదు నానా, పూటకే. ఏంటి పూటకా? ఆ మరే, ఫిజికల్ టెస్ట్ లో పాస్ అవ్వాలంటే ఈ మాత్రం తినరా ఏంటి? అదంటే ఫిజికల్ టెస్ట్ కెళ్ళావు, మెడికల్ టెస్ట్ కెళ్తావు. కొడుకు తినే తిండిని ఏ తండ్రి లెక్క పెట్టుకోడు. ఈ తండ్రి లెక్క పెడతాడరా? అయినా నువ్వు తినడానికి బతుకుతున్నావు, బతకడానికి తింటున్నావా? పెదవు గుడ్డు కోసం పసిగుడ్డు నిలదీస్తారా? వీడు పసిగుడ్డు అంటే బలిసిన గుడ్డులా ఉంటాడు. చాలు ఊరుకోండి, ఇదిగో నాన్న హార్లిక్స్ తాగు. జగ్గు సరిపోదేమో, ఓ బిందెతో ఇవ్వు. ఊరుకో నాన్న, నీది ఇచ్చే తగలేట్టుంది. అయినా ఈ టైంలో జ్యూస్ కదా ఇవ్వాలి మమ్మీ. బత్తాయిలు దొరకలేదు నాన్న. ఏంటి అంటే ఈ రోజు విటమిన్ సి లేదా? విటమిన్ ట్రిపుల్ ఎక్స్ ఉంది, వాడతావా? నువ్వు మూస్తావా? ఈ రోజు మా నాన్న ఇలా తాగడానికి కారణం నువ్వు కదా. ఈ రోజు తాగడానికి కారణం నేను కావచ్చు, కానీ ప్రతి రోజు మా బావ ఇలా తాగడానికి కారణం మీ బావ. మా బావ? అవును, అసంతకై గాడే. సొంత మామని కూడా చూడకుండా సెకండ్ సెకండ్ కి సెల్యూట్ చేయించుకుని అందరి ముందు అవమానపరుగుతున్నాడు. నువ్వు అదవే మోసం అవ్వకు, ఆల్రెడీ అన్న ఒక టార్చర్ పెడుతున్నాడు. అంటే గంగూలీ దొంగవి, నా మనసు కొట్టేశావు. ఆశీర్వదించండి మావయ్య గారు. ఎవడరా నీకు మావయ్య? నోర్మల్స్ ఓకే. అటు సూర్యుడు ఇటు పొడిచిన, ఇటు సూర్యుడు అటు పొడిచిన, ఆరు నూరైనా, నూరు ఆరైనా, నువ్వు నన్ను పొడిచిన, నేను నిన్ను పొడిచిన, ఈ జన్మలో ఈ గడపు తక్కువ విడిపో ముందు. అంతేనా? అంతే. విడి కొంపల దూరేనండి. జీవితంలో నా గుమ్మం తొక్కడానికి మంగమ్మ సమస్యం చేసి మరి నా గుమ్మం తొక్కడానికి సిగ్గులేదురా నీకు? నీ గుమ్మం తొక్కాలను ముట్టుకోవాలని రాలేదురా? నీ ఇంట్లో దొంగలు పడ్డారా? అవునవును, చాలా కాలం క్రితం మా ఇంట్లో దొంగ పడ్డాడు, మా అమ్మాయిని ఎత్తుకుపోయాడు. నేను చెప్పేది ఆ కన్నె దొంగ గురించి కాదురా, కన్నింగ్ దొంగ. వెళ్ళి లోపలికి వెళ్ళి బయటికి పంపించు. వెళ్ళి వెతుక్కోండి. వెళ్ళండిరా. ఓకే సార్. ఎత్తకండి. దొరికిపోయారా రే? అయిపోయావు. నాకేం అక్కర్లేదు. ఎవడు ఏమి ఇవ్వటలేదు సార్. అప్పుడే వచ్చేసారేంట్రా? ఎప్పుడో ఇచ్చేసారు సార్. ఏమి ఇచ్చాడరా? హ్యాండ్ హ్యాండ్ ఇస్తాడరా వాడు? మీరు వెళ్ళి జీప్ తీసారండి, వెళ్ళండి. ఏ అర్జున్ స్టాప్, ఎందుకు అరుస్తున్నావు? ఇక్కడ దొంగలు ఎవరు లేరు అని చెప్తుంది. ఇది గంగూలీ గొంతులో ఉంది. ఆడది మాత్రం కాదు. ఎవరన్నా నీ తలక తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది? తలక ఒకటే కాదు, మిగతా పార్ట్స్ అన్ని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాయి. అసలు ఎవరిని అడిగిరా ఇంట్లోకి దూరావు? గట్టిగా అరవకరా, బయట పోలీసులు ఉన్నారు. ఈ ఇంట్లో కూడా పోలీసులు ఉన్నారు? యువర్ అండర్ అరెస్ట్. చాలా వరసరా, చిన్నప్పుడు ఫ్రెండ్ వచ్చాడని కూడా చూడకుండా అరెస్ట్ చేస్తావా? ఏంట్రా జీప్ తోసుకొస్తున్నారేంట్రా? డ్రైవర్ లేడు సార్. అబ్బా, ఇప్పుడు నాకు డ్రైవింగ్ రాదు, ఎలారా? ఇడికొచ్చు. అరే నువ్వా గంగూలీ గడు, అరెస్ట్ చేయ. అవసరం లేదు, నేనే అరెస్ట్ అయిపోతున్నాను. ఏయ్ తప్పకా. రేయ్ ఇంకోసారి ఇంట్లో అడుగు పెడితే బొక్కలు ఎరగొడతాను. నువ్వు అటు చూసి చెప్పినా నన్నే అంటావు, నాకు తెలుసు. ఈ చింతామణి అంటావురా, నీ సగ తెలుస్తాను. అబ్బా బొక్క నా కుక్క, మీరెందుకు రియాక్ట్ అవుతారు సార్? తొక్కలో లేరా చెప్తాను సార్. ఆగు, మేం కట్నం ఇవ్వలేమని తెలుసు కూడా మా అక్కని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నువ్వంటే మాకు చాలా గౌరవం. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని నలుగురు ముందు మా నాన్న అవమానించావో అక్క మూగుడని కూడా చూడు. వెళ్ళా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏం కావాలి సార్? ఒక కిలో కందిపప్పు, కిలో మినప్పప్పు, కిలో సాల్ట్, కిలో ఒడియాలు, కిలో. ఇది కిరాణా షాప్ కా సార్? షూ షాప్ కదా, మూసుకుని షూ చూపించు. చూడండి, బూటు తెగుద్ది, బ్లాక్ షూ. Ha ha ha!
అలాగే సార్. బాయా ఎంత బారున్నావు. ఇదేమన్నా చెప్పుల షాపా చెక్కల షాపా? బిల్లిస్తే నేను వస్తా బాయా. దేనికి తోడుగా? పార్కింగ్ ప్లీజ్. రాయి ఉంగరంలో ఉంటే జాతకం, సాక్స్ లో ఉంటే నరకం. సమరసింహారెడ్డి ఏమోనా కంపెనీకి వచ్చినట్టున్నాడు. ఇప్పుడు తీయాల్సింది కొడుకు కాదనా? పరుగు సారీ బాస్, నీ పెళ్ళం కారెక్కి జంప్ జిలాని. ఇంకా నువ్వెందుకు నాకు? అలా వచ్చింది. అయ్యో మొగుడు వెళ్ళిపోతున్నాడు. ఇది సీఎం చెకప్ రూమ్. ఇది బాంబ్ ప్లేస్మెంట్ ఏరియా. సీఎం కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ ఉంటాడు. బాంబ్ పర్ఫెక్ట్గా సెట్ చేయాలి. ఏ హెడ్ ఫోన్ వచ్చిందా? ఎత్తు. ఈ హెడ్ గుడ్లా నిద్రపోతున్నాడు. నా కస్టమర్ ఎవరో ఫోన్ చేసి ఉంటారు. ఏయ్ మళ్ళీ పెట్టేరా. హలో, నా పేరు అత్తిల సత్యబాబు అండి. ఇది పొలిటేనా అండి? ఈడ నా కస్టమర్ కాదు, ఈ కస్టమర్ అయి ఉంటాడు. అయ్య బాబాయ్ సార్, ఫోన్ సార్. హలో. ఏం లేదండి. అయితే పెట్టే. అది కదండి, మేము నెల రోజులు ఊరు వెళ్తున్నాం అండి. నెల కాకపోతే ఆరు నెలలు ఊరు వెళ్ళి నాకెందుకురా? ఫోన్ పెట్టే.
ఊరిలేటప్పుడు పిఎస్ఎల్ ఇన్ఫర్మేషన్ అమ్మని మీ పోలీసులే కదని చెప్పారు. ఓసే ఏంటైతే మిమ్మల్ని కాదు, మీరు అడ్రస్ రాసుకోండి సార్. మీరు సార్ అడ్రస్ చెప్పండి చెప్పండి, నేను రాసుకుంటాను. ఫ్లాట్ నెంబర్ 12 ఇలాంటి నువ్వు అస్సలు గుర్తు పెట్టుకోకూడదు. మర్చిపో మర్చిపో మర్చిపో. నీకు తెలుసు కదా సార్ నాకు రాయడం తప్ప సదటం రాదని. భగవంతుడి విషయంలో నీకు చాలా అన్యాయం చేసి నీకు వేం లేకుండా. అవును నువ్వు సెల్లోంచి బయటకు ఎలా వచ్చావురా? అర్రే మీకు తెలియదు కదా, ఉండండి డెమో తీసి చూపిస్తాను. ఇలా అంటే వచ్చేద్దండి. ఇగో ఈ పక్కన వెళ్ళిపోయి ఇలా ఇంకెప్పుడు అలా నాకు ఇప్పుడు నిద్ర వస్తుంది. నన్ను డిస్టర్బ్ చేయకుండా మీరు కూడా పడుకోండి. నిద్రపోతామండి, పడుకోండి పడుకోండి. హలో, ఇక్కడ ఆర్ఎండ్ఎం హాస్పిటల్లో బాంబ్ పెట్టారు సార్, త్వరగా. ఏంటి బాంబ? హలో హలో, ఇది ఫ్యాక్ట్ ఆఫ్ ఎక్కువ తెలియట్లేదు. కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి చెప్తా. అమ్మో వద్దు, ఉత్తిత్తు కాలైతే రిస్క్ లో పడతా. ఆ రిస్క్ ఏదో సంతకాయ గడిగిచ్చేద్దాం. ఏమండి అత్తిల్ సతీబాబు ఊరెళ్తూ ఇల్లు జాగ్రత్తగా చూడమని చెప్పాడండి. ఇల్లు అంటే ఆడి ఇల్లాన్ని కూడా జాగ్రత్తగా చూస్తాను. చెప్పు తెగుద్ది, దొంగలు పడతారేమోనని ఇల్లు జాగ్రత్తగా చూడమన్నారు. ఈ చింతకాయల చింతామణి బతికుండగా ఈ రెయిన్బో రెసిడెన్స్ లో దూరి దొంగతనం చేసే ధైర్యం ఎవడుకుంటది? ఇవే మన ఓపులపురం మైన్స్. టాక్సీ ఆర్ఎంఎం హాస్పిటల్ కి వస్తావా? హై షీ, వేర్ ఇస్ ద 12C? 12 ఫ్లోర్. ఓకే. Who are you? I am 36 Chambal of Shaolin, Manipur, 12C owner. Hey, Bhagwan! क्या लिफ्ट कर दिया. सॉरी सर, सॉरी सर, सत्ता मड़ कर रहे हो? अरे ना पेड़ से उड़कोड़ा वो चिलटो. मिस्टर संतकाय, तेरा कैसे मिस्टर संतकाय? ये ड्रा तंदर का रेंट बांध पट्टा रो. बांबा 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 बांबे लिटर पैलेट. ये में ఫ్లాట్ లో బాంబు పెట్టారంటే నీ పూజలు తగలయ్యాయి. పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు, పిల్లలు పోతే మళ్ళీ నేను కనిసావులేనే. అబ్బా పిల్లలు ఎలాగోలా నేను కనిపెడతానులేండి. కొంచెం ఎత్తుకోరా, ఎత్తుకోండి నన్ను కాదు మా తాతయ్య. ఇక్కడే వదిలేసే కట్టుకొచ్చాను మిగులుద్ది. ఇక్కడ నుంచి దూకానంటే డైరెక్ట్ గా పైకి పోతాను. హే భగవాన్ క్యా ఫిట్ కడదియా ఐడియా. ముందు పెట్టు వెనకో పెట్టు, ఐడియా ఇస్ వెరీ గుడ్. జై బోలో శాండ్విచ్ మసా. అంబులెన్స్ సిన్సియర్టీ తగలయ్యా, డ్యూటీ కోసం లింగి మీదేసుకొచ్చేస్తున్నాడు. సల్యూట్ సార్. ఒరే ఓరి నీ సల్యూట్ తగలే, త్వరగా పదరా బాంబు పేలింది. ఇక్కడ కూడా బాంబా? ఇక్కడ కూడా బాంబు అంటే ఏంటరా, నువ్వే కదరా బాంబు నడిచావు. బాంబు ఉందా నడిచిందా? ఆర్ఎంఎం హాస్పిటల్ లో. ఆర్ఎంఎం హాస్పిటల్ పోలీస్ వాళ్ళు కొడితే కేసు అవుతుందండి. అది కాదు రంగరాయికి నేను వెళ్ళు. థ్యాంక్స్. అటు కాదురా ఇటు. షిట్, డాక్ స్క్వాడ్ తీసుకుని వెళ్ళు. మీరు పద పద ఈ బాంబు కట్టేయండి. అమ్మా కుక్కను తీసుకురారని ఫోన్ చేస్తే ఇంకా రాలేదంటే కోటగడ్డ.
కోటాచారి కాదు టాటాచారి. రెండుచారి బాంబుస్కాడికి మీ నాన్న కదా రావాలి. నువ్వు వచ్చావంటి ఎక్కడ మీ నాన్న ఎక్కాడు మంచం కోటర కొట్టి కోమలోకి వెళ్ళిపోయాడు. లేట్ చేస్తే ఇక్కడ చాలా మంది లేట్ అయిపోతారని నేను వచ్చేసా. సరే పాత ఇంతకి బాంబు ఎవడు పెట్టుంటాడు మా మర్యాద అసలు నన్ను ఎందుకు కొట్టావురా? అన్నం ఎందుకు తింటారు? ఆకలి ఎత్తే ఎందుకు కొడతారు? కొట్టాలనిపిస్తే మరి అందుకే పోలీసులు హెల్మెట్ పెట్టుకోమని పెట్టుకాది ఎక్కడ ఉందా? అప్పుడే ఏమైనా వచ్చేసిందా? హాస్పిటల్ వచ్చిందయ్యా. రెండింటికి తేడా లేదులే. డాక్టర్ గారు ఎవరమ్మా? మోహన్ బాబు. మురళీ మోహన్ అయితే బాగుండేది. మావా ఏంట్రా రామా? నాకు చిన్న డౌట్ చెప్పు. బాంబు ఎక్కడ పెట్టారో మనకి ఎలా తెలుస్తుంది? బాంబు సౌండ్ వస్తుంది కదా దాన్ని బట్టి తెలుస్తుంది. అబ్బో బలి చెప్పేవులే. బాంబు పేలిన తర్వాత విని మనం పీకేదే ఉంటది బొచ్చు. బాంబు పెట్టాక టిక్ 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 అని సౌండ్ వస్తుంది కదా అదే బాంబు. నేను చెప్పే వరకు థర్మామీటర్ తీయద్దు. అలాగే సిస్టర్. Your attention please. This man is backing up. Hi. Hello. Ninnu kada ha papane. Nenandi gurtapatleda? Hannet meda sappati. Sorry. Ala chustarendane shoe kinda karu karlo meeru mee venaka nenu lorry kattukopoyanu nenu. ఈ హాస్పిటల్లో పెద్ద బాగా లీక్స్ ఎక్కువ. వై అసలు ఏదో హాస్పిటల్ హార్ట్ పేషెంట్ అంటారు. సారీ ఇక్కడ పెద్ద సంఘటన జరగబోతుంది. లేచిపో లేచిపో పారిపో పారిపో. బాయ్. మావు 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 ఏంటి 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 ఏంటి? ఆ రూమ్ లో బాంబు ఉంది. కనపడిందా? లేదు వినపడింది. అమ్మో ఇరిగింది. పాత అటు కాదే ఇటు. డ్రైవర్ కూడా ఇప్పారా? ఆ సౌండ్ గోడ గడియారందే. టెర్రరిస్ట్ అవడం మీ టీషర్ట్ లో బాంబు పెట్టినట్టున్నారు. ఉండండి తీస్తాను. దేవుడు కాదురా రావుడు. అరే సారీ నువ్వా? అవునరా. నువ్వేంట్రా ఇక్కడ? హాస్పిటల్ లో బాంబు పెట్టారా? నీకు 12 మగబిడ్డ పుట్టాడు చూడమ్మా. ఏంటి వీడా నాకు పుట్టిన బిడ్డ? మమ్మీ ఏమైంది? ఎవరా మీరు? గోల్డ్ బిస్కెట్ అనుకుంటా. హే భగవాన్ క్యా లిఫ్ట్ కర్ దియా. బాబో ఇదేంటి వస్తుంది? పంపకి స్కాయలాగేట్టదా? ఆ బ్యాగ్ లో బాంబు ఉంది. అందరూ బయటకు పారిపోండి. అయ్య బాబే అది గాడ్ గిఫ్ట్ అనుకున్నాను. గాడ్ దగ్గర పంపించే గిఫ్టా? వద్దురా బాబు. అర్జున్ కమ్ ఆన్ ఫాస్ట్. అందరూ బిల్డింగ్ దగ్గర పారిపోండి. నా టైం అసలు బాగాలేదు. అర్జెంట్ గా నిత్య దేశం దగ్గరికి వెళ్ళి నా జాతకం చూపించుకోలేదు. ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది? ఇది బస్సా?
కొంపతి ఎక్కడ బాబు నేను కిందకెళ్ళాలి కొంచెం హెల్ప్ చేయవా నువ్వు ఇలాగే వచ్చా నేను పైకి తీసుకెళ్తా పైకి తీసుకెళ్తే అలాగే పైకి పోతాం ఈ హాస్పిటల్లో బాంబు పెట్టారట బాంబు బాంబు పెట్టడం దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు వెళ్తా చూద్దాం చూడటానికి కదా దీపాలు బాంబ టైం బాబురా పేలితే ఇద్దరు పోతాం అందుకనే రమ్మంటున్నాను భలే తెల్లగా ఉన్నావే పారిన కోడిలాగా ఏం తింటావు చెప్పా నేను కూడా ఏదో చెప్పు రాణిని నేనే సొగసు కత్తెను నేనే సచ్చినాడా నా పట్టించి పోరా దా బయటకు వచ్చేసుకుంది కానీ ఏ బాబు నేను రాను ఈ టవర్ రావద్దు నేనే చూడండి లిఫ్ట్ లో అర్జున్ బాంబు దూరంగా తీసుకురండి గో 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 ఫాస్ట్ తప్పండి मुकेश भाई हाँ चट्टा कैसे याद किया एक आदमी को मार डालना समझो आपका काम हो गया काम गप्पन అయిపోవడానికి చంపాల్సింది కామన్ మ్యాన్ ని కాదు సీఎం ని సీఎం అయినా కామన్ మ్యాన్ అయినా దిగే బుల్లెట్ వచ్చే బ్లడ్ ఒకటే సిటీ అంతా రెడ్ అలర్ట్ ఉంది ఈ టైంలో మీరు లాడ్జ్లో ఉండడం సేఫ్ కాదు వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోండి ఈ కేసుని ఎలా డైవర్ట్ చేయాలో నాకు తెలుసు నైస్ టు సీ యూ మిస్టర్ రామాచారి అయ్యో డ్రామాచారి కాదు సార్ డి రామాచారి డాక్టర్ రామాచారి సారీ 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 నేను నార్త్ కదా సౌత్ కొంచెం వీక్ ఇట్స్ ఓకే సార్ ఏంటి పోలీస్ అవ్వాలని కోరిక ఎస్ సార్ అది నా అంబిషన్ సార్ ఎస్ సార్ ఒక్క దెబ్బకే తట్టుకోలేకపోతే ముందు ముందు ఇచ్చే పోలీస్ కోటింగ్ ఎలా తట్టుకుంటా నన్ను ఎందుకు కొడతారు సార్ హాస్పిటల్లో బాంబు పెడితే కొట్టరా నేను బాంబు పెట్టడం ఏంటి సార్ తీసేశాను తీసేయడానికి నువ్వేమన్నా పోలీసువా మా నాన్న అందుబాటులో లేక నేను వెళ్ళాను సార్ మీ బాబు వదిలేసిన పనులు పూర్తి చేయడానికి నువ్వేమన్నా యువరాజకీయ నేతవా వందలాది మంది ప్రాణాలు కాపాడినందుకు ప్రెస్ పబ్లిక్ నన్ను అప్రిషియేట్ చేస్తుంటే మీరేంటి సార్ ఇలా ఇంట్రాగేట్ చేస్తున్నారు నాకేదో చెప్తారా స్టాప్ ఇట్ మిస్టర్ కమిషనర్ వాట్ ఇస్ దిస్ సార్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సార్ ఇతనికి బాంబు బ్లాస్ట్ కి లింక్ ఏంటో చెప్పిస్తాను అసలు హి ఇస్ ఇన్నోసెంట్ బట్ అవును సార్ నిజంగా నాకేం తెలియదు అమ్మ తోడు అబద్ధాలు ఆడుతున్నాడు సార్ హి ఇస్ బ్లఫింగ్ సార్ వీడి గురించి నాకు బాగా తెలుసు ఎరా నువ్వు హీరో అనుకుంటున్నావా నీ హీరోయిజాన్ని ఎస్ఐ గా సెలెక్ట్ అయ్యి చూపించు ఇది మళ్ళీ రిపీట్ అయితే రియాక్షన్ చాలా సీరియస్ గా ఉంటుంది సారీ సార్ గెట్ లాస్ట్ సార్ వాడిని అలా వస్తాను బాబాయ్ అగ్రం మేము వస్తాను ఇంటి దగ్గర డ్యూటీ చేశారా కాదు సస్పెండ్ చేశారు ఎందుకు నీ ఎక్కింది దిగలేదా తాగినందుకు మీ నాన్నని నిన్ను తీసుకెళ్ళినందుకు నన్ను ఇద్దరిని పిక్కేశారు కంగ్రాట్స్ నాన్న రండి వెనకెక్కండి నువ్వు ముందుకు దొబ్బించుకో నువ్వు తొక్కి దొబ్బించుకో మా అన్నయ్య వాళ్ళు యుఎస్ లో ఉంటున్నారని ఫ్లాట్ రెంట్ కి ఇస్తున్నాం డబ్బు కోసం కాదు ఎవరైనా ఫ్యామిలీ ఉంటే చెప్పు కుర్రోళ్ళు చాలా మంచి వాళ్ళమ్మా సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు ఇవన్నీ ఫ్యామిలీస్ ఉండే ఫ్లాట్స్ రిస్క్ చేసి బ్యాచిలర్స్ ఇస్తున్నాం రెంట్ ఫస్ట్ కల్ ఇచ్చేయాలి డెఫినెట్లీ సార్ సార్ ఇది 3 మంత్స్ రెంట్ ఇన్ అడ్వాన్స్
కుక్క కాటుకు చెప్పు దెబ్బంటే ఇదేనే. నేను నీకు సెల్యూట్ చేయాలా? ఒకే ఒక మెర్సీ కిల్లింగ్ ఇంజెక్షన్తో పైకి పోతావే, అప్పుడు నా బామద్దు గాని మిగిలేది నీ ఫోటో. దాన్ని గోడకు కట్టి దండేసుకుని రోజు చూసుకుంటాడు. దీనికి ట్రీట్మెంట్ చేస్తే బతికే అవకాశం ఉంది. పొడి చేయండి, బతకడం లేదే. ఆపండి ఆపండి, పెళ్లి క్లైమాక్స్లో కదా ఈ సౌండ్ వినపడాల్సింది. డాక్టర్, అర్జున్ చంపడానికి నువ్వు చంపుతావా? ఆయన మా డిపార్ట్మెంట్లో వేలు పెట్టడానికి నువ్వెవడరా? వేలు కాదు, త్వరలో కాలే పెడతాను. చదువుకో. కాలు పెడతానని పేపర్ ఇచ్చామండి. వాట్ ఇస్ దిస్ పేపర్? అర్జున్ని కాపాడి నాకు అప్పగించమని బ్లూ క్రాస్ నుంచి అక్కి నేను అమలు పాస్ చేసిన ఆర్డర్. ఓ, ఇంగ్లీష్లో ఉంది, నువ్వు చదువు. అక్కర్లేదు, డాక్టర్ గారు చదువుతారు. నీకు రాదా? షట్ అప్ డాక్టర్. వన్ మినిట్ ప్లీజ్. ఓకే, పదండి, నేను కూడా వస్తున్నా. మీరు ఇక్కడే ఉండండి, ఇంగ్లీష్. ఓకే డాక్టర్. ఇది బ్లూ క్రాస్ లెటర్ కాదు, నకిలీ లెటర్. ఎంతో మంది ప్రాణాలు కాపాడి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్న విశ్వాసం గల జంతువు సార్ అది. దయచేసి అర్జున్ ప్రాణాలు కాపాడి నాకు అప్పగించండి సార్, నేను చూసుకుంటాను. నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే నీ సెల్లో చెప్పుకోడు, నువ్వే తింటావు. బ్లూ క్రాస్ అంత పవర్ఫుల్, మరి మెర్సీ కిల్లింగ్? దీన్ని చంపేయండి, దరిద్రం వదులుతుంది. ఏమే, నీ వల్ల నేను ఎన్నెన్ని మాటలు పడుతున్నానే, నీ మీద ఏదో ఒకనాడు కక్ష తెచ్చుకుంటాను. ఎలా వెళ్తావా? లేదా వెళ్తావు? లేవా? సస్పెండ్ అయిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు పొద్దున్నే పేకాడుతున్నారా? సిగ్గులేదు? సిగ్గులేదు, పెగ్గుంది. పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారా? టెస్ట్ వెళ్తున్నాను అన్న. యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, మోషన్ టెస్ట్. ఏంటి అందులో నీళ్లు వేయాలా? ఈవేళ వాడు ఫిజికల్ టెస్ట్ అండి. ఓ, మరి చెప్పబెట్టరా, కాళ్ళ దండం పెట్టుకో, ఆశీర్వదిస్తాను. చిచ్చే, సిన్సియారిటీ లేని మీ ఆశీర్వాదాలు ఎవరికి కావాలి? అమ్మ ఆశీస్సులుంటే చాలు. బెస్ట్ ఆఫ్ లక్ నాన్న. థాంక్స్ మామ్. సారీ, ఓయ్, నీ పోలీస్ డ్రెస్ రెడీ, ఒకసారి ట్రైల్ వేస్తావా? హే, నా బెల్లం జిలేబి. మై బ్యాగ్, మై బ్యాగ్. ఆహా, నీ చెల్లితో మాట్లాడడానికి బ్రిడ్జ్ చేసేవరా దొంగ బామర్ది? స్నేహం అంటే నీదేరా గంగులీ. సారీ, క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ. She, you know fear. Ramachari here. Catch him. Oh, 1 minute please. Hey, what are you doing? Kotala parsala. Israeli. Ganguly, Bengal tiger. Bonda vesina boulder. Attira police deppante. 1 minute please. నువ్వు నిజం పోలీసా, ఉత్తు పోలీసా? నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా? ఎస్ ఎలా కనబడుతున్నావు? అలాగే ఫిక్స్ అవ్వు. బ్యాగే. ఏ, నువ్వు నొక్కేద్దావునా? నాలాంటి పవర్ఫుల్ పోలీసులు ఉన్నారన్న ధైర్యంతోనే రా. పబ్లిక్ అమ్మాయిలు పర్సులు ఇలా గాలి ఊపుకుంటూ తిరుగుతున్నారు. ఊపుకుంటున్నారు కాబట్టి మేము ఏపుకుంటూ వెళ్ళిపోతున్నాం. అయినా మీరు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదండి. నేను ఎస్ అయిన ధైర్యం మీకుంది, ఓకే, కానీ నేరం జరిగాని చోట్ల నేను ఉండలేను కదా. ఈ అమ్మాయికి ఎవరు లేరన్న ధైర్యంతోనే కదరా పబ్లిక్ గా పర్స్ కొట్టేశావు. ఇక నుంచి ఈ అమ్మాయికి నేనున్నాను. మీ ఇద్దరికి నేనున్నాను. ఈడొచ్చాడండి రాబావా. సారీ ఎస్ సార్, ఎంతసేపు అయింది మీరు వచ్చి? నేను చాలా సేపు అయింది వచ్చి. నువ్వు ఆడే డ్రామా మొత్తం చూస్తున్నాను రా దొంగ పోలీస్. అవును, వాడు దొంగ, నేను పోలీసు. పోలీసా? ఏపీఎస్ కమ్మా. పలానా పిఎస్ అంటే ఏం లేదు, యాక్చువల్లీ అన్ని పిఎస్లు నావే, ఐఎమ్ ఎ ఫ్రీలాన్సర్ ఎస్ఐ. సరే సరే సరే, ఈ డ్రెస్ ఎక్కడ కొట్టుకొచ్చావమ్మా? కొట్టుకు రాలేదు బా. బా, మళ్ళీ బావంటే. సారీ ఎస్ఐ సార్, కుట్టించుకొచ్చా. కుట్టించుకొచ్చావా? అగో, నువ్వెక్కడికి రా. టింగ్ టింగ్ అని కొంగలకెళ్తాం. సార్, నేను ముందే ఆడు చెప్పాను సార్. ఏమని? మీ బావకు తెలిస్తే బాగుతుందా, మన ఇద్దరు కుప్పేస్తారా అని చెప్పాను సార్. చెప్పావా? చెప్పాను సార్. ఆడు ఏమన్నాడు తెలుసా సార్? మా బావ పొట్టడు, ఆడికి పట్టుంది, ఆడే పీకుతాడు సార్ అన్నాడు. నేను ఎప్పుడు చెప్పాను రా, నిజంగా వీడన్న అబద్ధాలు ఆడుతున్నాడండి. ఇడియట్. ఇద్దరికి బేడీ లేసారా? ఓకే సార్. మీరే చెప్పారు కదా సార్ ఇద్దరికి ఏమని. కేడీలు ఇద్దరికి ఏమన్నా చెప్పా. బాబా, నీకు దండం పెడతాను బావ. సెలక్షన్స్ టైం అయిపోయింది, నన్ను వెళ్ళిపో ప్లీజ్ బావ, ప్లీజ్ బావ. అమ్మా,
ఇప్పుడు నిన్ను వదిలేస్తే నువ్వు పోలీసు చూడటం అటుంచురా, నాకు మూడై కూర్చుంటావు. ఒకే సెల్లో రెండు సిమ్లు దొరికినట్టు ఇద్దరు ఒకే సెల్ సార్. దొంగ హ్యాండ్ ఇచ్చి పారిపోతాడు సార్. హ్యాండ్ ఇచ్చి పారిపోతే ఏమిచ్చి పారిపోతాడు రా, వాడు పారిపోతే పారిపోయాడు రా, ఈ వదలలేను. అమ్మ, వాడు హ్యాండ్ ఇచ్చి పారిపోతే చొక్కా ఇచ్చి పారిపోయాడు రా. గుడ్ మార్నింగ్. ఏంటి రిపోర్టింగ్ సార్? టైం ఎంత? 9:65 సార్. అదే 10:05 సార్. రిపోర్టింగ్ ఎంత టైంకి? 10:00 సార్. అవుట్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ఇది నా అంబిషన్ సార్. ప్లీజ్ సార్ ప్లీజ్. సారీ సార్, 5 నిమిషాలు లేట్గా వచ్చానని బయటకు గెంటేస్తున్నారు సార్. కైండ్లీ కన్సిడర్ మై సార్. సార్, ఇతను సెలెక్షన్కే లేట్గా వచ్చాడు, ఉద్యోగానికి ఏం పనికి వస్తాడు సార్? ఎవడొస్తున్నాడు యా కరెక్ట్ అయ్యానికి? సారీ, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ త్వరగా తీసుకోండి సార్, మజిల్స్ తగ్గిపోతాయి. 1995 రాసుకోండి సార్. అది చెప్పాల్సింది నేను. వాడిని కొలవాల్సింది నేను సార్. నేను నేను కొలుస్తాను కదా. ఓహో, 200 225 రాసుకో. నువ్వు రా రా బావా. నా ముద్దులో బావా. ఓహో, రివెంజ్ వద్దు బావా. అంత ముద్దు వస్తున్నానా నాన్న? అవును బావా. ఇద్దరు పైకి 1995 నా జీవితం దాటుకోదు బావా. ప్లీజ్ బావా, నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను బావా. కాళ్ళు పట్టుకుంటే ఉద్యోగాలు రావురా. ఎదురుగా కనపడుతుంది చూడు పోలు, ఆ పోల్ని పట్టుకుని పైకెక్కి టాప్ టచ్ చేసి కిందకి రా, నీకు ఉద్యోగం వస్తుంది. అంతేనా? అంతే పక్కా. వెళ్ళిపోయాడా? చారి గారు ఉద్యోగ ప్రయత్నాలు బాగా బలంగా చేస్తున్నట్టున్నారు. వచ్చేస్తుందంట ఉద్యోగం? ఏంటంటే వచ్చేది, 5 కేజీలు నూనె రాసాం, 2 అడుగులు పైకి ఎక్కాడంటే 4 అడుగులు కిందకి దాడతాడు. వాడి పొంద ఉద్యోగమా మట్టే? ఆఫ్టర్ ఆల్ ఒక పోలెక్కలేకపోతున్నావు, నువ్వెలా అవుతావు రా పోలీసు? పోలీస్ అంటే వీళ్ళలాగా ఫిట్ గా ఉండాలి రా. వీళ్ళలాగా నలుగురు వచ్చినా ఒంటి చెత్తో ఇరక్కొట్టే దమ్ము ఉండాలిరా. వీళ్ళందరూ ఫట్. ఇప్పుడు నేను ఫిట్. సెలెక్షన్స్కి వచ్చి పోలీస్ వాళ్ళని కొడతావు అనుకో. వీళ్ళ చేతులు ఇరిగిపోను. బిడ్డను గొడ్డును బాదినట్టు బాదుతారా? పోలీసులు మీరు చేయి చేసుకుంటే ఊరుకుంటారటే. ఇవి పోలీస్ సెలెక్షన్సా, బాక్సింగ్ పోటీలా? ఇదిగో జ్యూస్ తాగించు. తాగు నాన్న. వద్దమ్మా, ఇవేవి నా ఒంటికి పట్టు. ఇన్నాళ్ళు ఎస్ఐన్ అవుతున్న నాశతో మన స్థాయికి మించి ఖర్చు పెట్టించాను. ఇంక నేను నాన్నకు భారం కాకూడదమ్మా. ఒరే రాముడు, ఏ తండ్రి అయినా కొడుకు తిన్నాడనుకోడు, తినాలనుకుంటాడు. ఈ తాగుబోతు వాడి మాటలే పట్టించుకోకు, జ్యూస్ తాగు. ఏంటో నాన్న, చిన్నప్పటి నుంచి పోలీసే సొసైటీ కోసం ఫైట్ చేయాలని ఎన్నో కలలు కన్నాను, కానీ ఇప్పుడు ఆ పోలీస్ అవడానికి ఫైట్ చేయాల్సి వస్తుంది. రే, బంగారం కూడా ఎన్ని దెబ్బలు తింటే అంత మెరుపు వస్తుంది, అంత విరువు పెరుగుతుంది. నువ్వు బంగారం లాంటి వాడివిరా, తప్పకుండా గోల్ సాధిస్తావు. ఏదో రోజున డిపార్ట్మెంట్ మొత్తం నీకు సెల్యూట్ చేస్తుంది. హలో హలో, మైక్ టెస్టింగ్. అంత అవసరమా? అంత అవసరమా? అని చూసుకో. ఆపు. కేసు ఎంతవరకు వచ్చింది? గెస్ట్ హౌస్లో స్నానం చేసి రెడీగా ఉంది గిరి. బూటి తగ్గుద్ది. నీ అడిగింది హాస్పిటల్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది అని. అది అతను అడిగితే చెప్తాడు, నాకేం తెలుసు అండి. యూస్లెస్. సార్, ది ఇన్వెస్టిగేషన్ హ్యాస్ బీన్ ఇంటెన్సిఫైడ్ సార్. బట్ సార్ సార్, తెలుగులో చెప్పండి సార్, ఐజీ గారికి కూడా అర్థం అవుతుంది. ఇటు చూస్తావు ఏంట్రా, అటు చూడు, అటు అటు. ఇంకాపు సార్. ఇదంతా ప్లాన్ చేసింది టెర్రరిస్టులు సార్. అటెంప్ట్ ఫెయిల్ అవడంతో ఈ పాటికి వాళ్ళందరూ దేశం వదిలి పారిపోయి ఉంటారు సార్. సిగ్గురే అలా మాట్లాడడానికి. సిటీలో ఉన్న క్రిమినల్స్ అంతా నుంచోబెట్టి అర్జున్తో ఐడెంటిఫై చేయించండి. ఏ అర్జున్ సార్? తెలుగు అర్జున, తమిళ అర్జున. నీ బాంద్ అర్జున్ హాస్పిటల్లో నేరస్తులను చూసిన మన డిపార్ట్మెంట్ డాగ్, అదొక్కటే వాళ్ళని గుర్తుపట్టగలరు. అది లేదు కదా సార్, ఇప్పుడు బ్యాడ్ లక్. మన బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయింది కదా సార్. ఇస్ ఇట్? లేదు సార్, అర్జున్ ఇప్పుడు. అదే నేను అంటున్నా సార్, లేదు సార్, అర్జున్ ఇప్పుడు రికవరీ చాలా యాక్టివ్ గా ఉంది. మరి ఇంకే
మిస్టర్ చింత వెంటనే వెళ్ళి ఆ కుక్కని తెచ్చాయి. ఏంటి సార్, కుక్క పేరు చెప్పగానే మిస్టర్ చింత కుక్కని తెచ్చాయి కుక్కని తెచ్చాయి అంటారు. నేను కుక్కలు పట్టుకునే వాళ్ళ కనపడుతున్నానా? మరి అసలు ఆ కుక్క పరిస్థితి ఇప్పుడు బాగాలేదు సార్. మొన్న బాంబు బ్లాస్టింగ్ జరిగినప్పుడు దెబ్బలు తగిలే కదా, అది పిచ్చి కుక్కల రోడ్ల మీద తిరుగుతుంది. పైగా దాన్ని పిచ్చోడు పెంచుకుంటున్నాడు. ఆ పిచ్చోడు ఇతను బాంబర్దే సార్, ఆయనకి పడదు సార్. చెప్పవా నువ్వు డీటెయిల్స్ చెప్పు, దా నేను వచ్చి కూర్చో. నువ్వు కానీ సార్, ప్యాకాట ప్యాకాటే బాంబర్దే బాంబర్దే సార్. అవసరం అనుకుంటే డ్యూటీ కోసం ఎవడు ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధమే సార్. అంటే నీ ప్రాణం ఇవ్వను? మా ప్రాణాలు ఇస్తే కిక్కే ఉంది సార్. మీలాంటి ప్రాణాలు ఇచ్చావనుకో పబ్లిసిటీ వస్తుంది సార్. మా ప్రాణాలు తీక కుక్కను తీసురా. అది అది తోకాడిస్తే కత్తిరిస్తా. బామ్మర్ది చేతిలో కుక్క చావు చచ్చిన అక్క మొగుడు. లేని తీసి చదవక్కర్లేదు. అర్జున్ ఎక్కడ? కృష్ణుణ్ణి అడుగు. కృష్ణుని అడగలండి సార్, ఎక్కడ? అరే అమ్ము, దీనిలో వెళ్తే కృష్ణుడి దగ్గరికి వెళ్ళరా, దీని కింద పడితే వెళ్తారా? అరే బామ్మర్ది, మర్యాదగా చెప్పు, కుక్క ఎక్కడుంది? నాతో మాట్లాడుతూనే ఉంది. అమ్మా, మాట్లాడుతుందా నీతోటి? అంటే నన్ను చింతకాయల చింతామండి పట్టుకొని కుక్క అంటావురా? ఊరుకోండి, కుక్క అంటే మీరు ఎందుకు రియాక్ట్ అవుతారు? ఈడవుడ్రా, ఈ గెటప్ ఏంటి? నువ్వేంట్రా, నీ కౌంటర్ ఏంట్రా? నేనేం కౌంటర్ అంటాను, నేను మౌన వ్రతంలో ఉంటాను. మౌన వ్రతంలో ఉన్నావా? మరి మాట్లాడుతున్నావేంట్రా? మాట్లాడకపోతే మౌన వ్రతంలో ఉన్నట్టు నీకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందిరా, మౌన వ్రతంలో ఉన్నప్పుడు మాట్లాడకపోతే యూస్లెస్. హలో బామ్మర్ది, మర్యాదగా నీ కుక్క నాకు గొప్ప చెప్పు. ఎన్నిసార్లు చెప్పాను దాన్ని కుక్క అని పిలవద్దని? కుక్కని కుక్కని పిలవకపోతే ముమ్మాయి కాని అని పిలుస్తారా? అయినా నీ బోర్డు పర్మిషన్ ఎవడ కావాలరా? ఆ కుక్కని కుక్కని లాక్కెళ్తా, ఎవడంటే వస్తాడో చూస్తా. నా పర్మిషన్ లేకుండా అర్జున్ తీసుకెళ్ళేంత దమ్ము ఉందా? అంటే దమ్ము నాకు లేకపోవచ్చు, మా డిపార్ట్మెంట్ ఉంది. అరే ఉత్తరం చూపించరా. ఓకే సార్, ఉత్తరం ఇటుందండి, దక్షిణం అటుందండి. తూర్పు పడమర కూడా చెప్పరా? ఓకే సార్, చెప్పు. నేను చూపించమంది తూర్పు పడమర ఉత్తరం కాదురా, ప్రభుత్వం రాసిన ఉత్తరం చూపించు. సారీ సార్. వెళ్ళు. అర్జున్, దున్న పోతులా బలిసింది, ఏం పెట్టి పెంచుతున్నారు దీన్ని? నన్ను చూసి సరిస్తుంది ఏంటండి? నేను మీకు ఆర్డర్ చెయ్యాలి కానీ మీరు నాకు ఆర్డర్ చెయ్యకూడదురా. బామ్మర్ది, నీకు దండం పెడతాను కానీ ఈ కుక్కని మళ్ళీ కుక్క అంటావు? అదే, ఈ అర్జున్ గారిని నాతో పాటు పంపించు బావా, లేకపోతే డిపార్ట్మెంట్లో నా బతుకు కుక్కలు చింపిన యూనిఫామ్ అవద్దు బావా. అలా రాదారికి, నీకోసం కాకపోయినా డిపార్ట్మెంట్ మీద ఉన్న గౌరవం కొద్ది ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబా. కానీ నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. హైజాకర్ లాగా డిమాండ్స్ అంటే ఏంటో? ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందని సామెత ఉంది, మా కుక్కకి ఈ రోజు వచ్చింది. డిమాండ్ నెంబర్ 1, అర్జున్ ఉంటానికి ఒక ఫ్లాట్ కావాలి. ఫ్లాటా? యా. దాని మొహానికి రేకుల షెడ్ సరిపోద్ది. మనీ అండ్ చెప్పనే. నెంబర్ 2, నీకు వస్తుందా? చిచి, డిమాండ్ నెంబర్ 2, అర్జున్ తిరగడానికి ఒక కార్ కావాలి. ఉండడానికి తిరగడానికి ఓకే సార్, మరి తింటానికి? ఆ తింటాను. కుక్క బిస్కెట్ కావాలా? రోజు ఒక అట్ట ఎగ్స్, కోడిపేట లెగ్స్, రాగి సంకటి, నాటుకోడి పులుసు, చిల్లీ చికెన్, బటర్ చికెన్, జింజర్ చికెన్, పెప్పర్ చికెన్, కేఎఫ్సీ చికెన్ బకెట్, మటన్ నూడిల్స్ బకెట్, లూజ్ ప్రాన్స్, గ్రిల్ చికెన్, మటన్ పిస్తా, కీమా. లోడింగ్ సంగతి ఓకేనండి, మరి అన్లోడింగ్ సంగతి ఏంటి? నేనా? మా పిల్లలకి ఎప్పుడు వస్తా నేనే కనిపెట్టలేనండి. అటువంటిది కుక్కకి ఎప్పుడు వస్తుంది ఎలా చెప్పగలను? అది ఏమన్నా 1 వస్తుంది, 2 వస్తుంది అని అదేమన్నా ఇండికేటర్ నొక్కుద్దా? అదేమన్నా కుక్కరా విదిలేయడానికి? సార్, మీ ఎస్ఐ మా అర్జున్ ఇన్సల్ట్ చేస్తున్నాడు సార్, నేను ఇంకొక క్షణం కూడా ఉన్నాను. వాడిని బదిలాడతారంటే నువ్వు ఆగరా స్వామి. ఏ చారి ఆగు, ఇలాంటి కుక్కలు బోర్డు దొరికితే సార్ మనకేం ప్రాబ్లం లేదు. అదే వాళ్ళు గుర్తుపట్టేది. ఇదిగో చారి, మా చింతగాడి మాటలు ఏం పట్టించుకోకయ్యా. అది కాదు సార్, అర్హత లేని కొంతమంది డిపార్ట్మెంట్ లో ఉంటే డిపార్ట్మెంట్ ఇలాగే ఏడుస్తుంది. ఏమండి ఇతను నన్ను మీన్ చేసి అంటున్నాడు సార్? నా హైట్ చూసి అంటున్నాడు, నా వెయిట్ చూసి మాట్లాడుతున్నాడు. చాలే. ఇదిగో చారి సార్, అవసరం మాది, అవకాశం నీది, నీ డిమాండ్స్ అన్ని ఓకేనయ్యా. థ్యాంక్ యూ సార్. ఫ్లాట్ చూపిస్తావు చింతబా? ఇదే
మీ కుక్కలకి ఇచ్చిన ఫ్లాట్. ఇటు చూస్తావేంట్రా, అటు చూడు. ఒకసారి గడప తొక్కడం శబ్దం చేసి మళ్ళీ గడప తొక్కవేంట్రా, సిగ్గులేదు నీకు? ఈ గడప వేరు, ఆ గడప వేరమ్మా. గడపలు మారినా మనుషులు మారలేదురా. మనుషులు మారలేదు కాబట్టి కుక్కరకాలతో ఒకలా ఊపుకుంటూ వచ్చారా. రే, నీ పనే బాగుందిరా. ఆడపిల్ల సారీ రా చారీ, ఏం అడగా అడగాని నా దగ్గర బెటర్. అబ్బాయి పెళ్లిడికి వచ్చినట్టున్నాడు. ఒక సంప్రదాయమైన కుక్కను చూసి పెళ్లి చేయొచ్చుగా. ఆల్రెడీ అమ్మాయిని కుక్కకిచ్చి పెళ్లి చేశారు, ఇంకా అబ్బాయికి కూడా ఎందుకులే. అర్జున్ వెయిట్ హియర్. ఓకే చారి, ఆల్ ద బెస్ట్. మీరుండేది ఈ ఫ్లాట్స్ లోనేనా? నేను కూడా ఇక్కడ. ఏమండి 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 ఏమండి, ఆ రోజు లేడీస్ పర్స్ ఎలా కొట్టేస్తారో ప్రాక్టికల్ మా స్టాఫ్కి చేసి చూపిస్తున్నామండి. నేను ఇప్పుడు నిజంగా పోలీస్ నేనండి, నమ్మట్లేదా? ఉండండి, ప్రూవ్ చేస్తాను. అదిగో ఆ రోజు నన్ను దొంగ నన్న అసిస్టెంట్ పోలీసు. ఏ చింతమణి, చూసారా ఎంత భయంతో సెల్యూట్ చేస్తున్నాడో ఇప్పుడు. మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నారండి. సాయంత్రం హిందీలో మాట్లాడుతున్నారండి, మీకు తెలుగు రాదా? తెలుగు ఇల్లు ఆ తెలుగు తెలుగు. ఏమండి మాకు హిందీ నై, మీకు తెలుగు నై. యువర్ నేమ్ వాట్? సాలా. వావ్, వాట్ ఎ లవ్లీ నేమ్. సాలా పాగల్. పాగల్ నై, చారి ఫ్రమ్ చాగల్. ఐ కిల్ యు. ఆ ఆ అయ్యో, yes, కరెంట్ బిల్ డబ్బులు ఇవ్వడానికి వచ్చాను. తాతయ్య లోపల ఉన్నారు, రండి. ఏంట్రా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? సార్ నేను ఫిక్స్ చేస్తాను. హాయ్ సాలా. క్యా హై జీ? క్యాబేజీ వద్దులేండి, పొద్దునే గుత్తంకాయ కూర వండేసాం. క్యా చాహియే బోలోనా? ఓ నీ కుక్కమ్మ, నీ కుక్కల ప్రేమ కోసం నన్ను బ్రోకర్ గాని చేస్తావా? జూలీ అందరు జా. లుక్ సాలాజీ, నీ కుత్త నా కుత్త వెరీ మచ్ ఇన్ లవ్, అభిషేక్ ఐశ్వర్య టైప్, బోత్ కుత్తలు మ్యారేజ్ మ్యారేజ్. తు మేరి కుత్తేకి షాదీ కర్వానా చాహతే హో? కరెక్ట్, కుత్తల కా షాదీ. అరే అర్జున్ నీ లవ్ సక్సెస్ అయిందిరా, కంగ్రాట్స్. ఇసి బాత్ కర్తే తుమే శర్మ నహీ ఆతీ? యోనోండి, శర్మ నహీ, చారి ఫ్రమ్ చాగల్. యు నో ఇంగ్లీష్? నో ఇంగ్లీష్, ఓన్లీ హిందీ. ఓ కొంచెం కష్టమే. లుక్ సాలా, యు ఐ బాయ్, యు యు గర్ల్, వెరీ వెరీ మచ్ జోడి. అరే జా రే జా, తేరి బిమారీ మే బిల్కుల్ సమజ్ గయి, నిక్లో యహాన్ సే. ఏం
ఏంటి అర్జున్? ఏంటి బావా ఇంత దొంగ పడ్డాడు? దొంగ పడ్డాడా? పాపం తెప్పలు ఏమన్నా తగిలేయా? పట్టం అంటే ఆ పట్టం కదరా, ఇంట్లో దొంగ దూరాడు. రండి రండి. ఏం పర్లేదు, బ్రహ్మచారి వేగా పద. ట్రైన్ డబ్బాలో నా వెనకే వస్తారు ఎందుకు? తలక వైపు వెళ్ళి వెతకండి. నాన్న నువ్వు పెట్టింది నాకు. ఓ సారీ. టాటా నువ్వు పెట్టింది నాకురా. తొందర లైట్ లేండి, ఎవడికి ఎవడు పెడతాడో తెలియటం లేదు. నువ్వా? నేనే. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అసలు మీరేం చేస్తున్నారు ఇక్కడ ఈ ఫ్లాట్ లో? అతిథి దిగా. మరి నా అత్తిలు సత్య బాబు? అత్తిలు వెళ్ళిపోయాడు. నేను కొత్తగా దిగా. ఓ షిట్, వేర్ ఇస్ మై క్యాష్, మై గోల్డ్, ఓ మై గాడ్. ఏయ్ కాలింగ్ బెల్ ఏడిపెంట్రా. అది కాలింగ్ బెల్ వెళ్ళి చూడు. ఈ టైంలో తగలడ్డం ఏంటి? దొంగను పట్టుకోవాలి, కుక్కని పిలువు. రాలుడు పనేంటో చెప్పు. ఏం లేదు, ఆ గంగులు గారిని అరెస్ట్ చేసి సెల్ లో వేస్తే వాడు ఆ సెల్ ఊసలతో పాటు ఎఫ్ఐఆర్ కూడా ఎత్తుకెళ్ళాడు. వాడిని పట్టుకోవాలి. అందరు రావాలా? అక్కర్లా, ఒక కుక్క సరిపోద్ది, మిగతా కుక్కలు చికెన్ తింటూ ఇంట్లోనే పడింది. వాడిప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలుసు. వాడు ఎక్కడున్నాడో నాకు చెప్పరా, నాకు ప్రమోషన్ వస్తుందిరా. అమ్మా, నీకు ప్రమోషన్ వస్తుందంటే నేను చస్తే చెప్పను. పోరా, నువ్వు చెప్పేది ఏంటి? నేనే వెతుక్కుంటా. పదరా ఈ దరిద్రం. ఇంకా ఎక్కడ ఉన్నావేంటి? బయటికి వెళ్తే ఆ పిచ్చి కుక్కరు బావా, ఇంట్లో పని చేసుకుంటూ ఇంటి కుక్కలు పడి ఉంటాను. ఎక్కడ కూడా గుర్తుపెట్టేస్తాడు కదరా. ఓ పని చేద్దాం. ఏంటది? నువ్వు వాళ్ళ స్టడీగా ఉండు. ఏ ఫోటో తీస్తావా? కాదు, ఫోటో మారుస్తా. నువ్వే గెటప్ మార్చి గుర్తుపెట్టబోతా బావా. అవును కదా. థ్యాంక్స్ గంగలి. ఏంట్రా కుక్కలా మూలుగుతున్నావు? నేను కాదు, నీ కుక్క అర్జున్. ఎందుకు ఇలా మూలుగుతుంది? జ్వరం వచ్చిందేమో. ఏదో ఊపులు అనేసింది. నీ కుక్క పొద్దు పండించుకోలేదు కదా. రే, ఈ జూలికి ఏమైనాయితే రేపు నా డ్రీమ్ గర్ల్ నన్ను అనుమానిస్తుందిరా. అయ్య బాబోయ్, ఈ విషయం ఆ జాతీయ భాషకి తెలిసేలోపే దీన్ని అర్జెంట్ గా డాక్టర్ చూపించి టెస్టింగ్ చేయించాలి. ఏమే జూలి, ఆడపిల్లవి నువ్వే కాస్త జా. అది కాదండి, మీ కుత్త హిందీ అర్థమైనట్టు అమితాబ్లా నవ్వేంట్రా. నిన్ను నీకు హిందీ ఎలా తెలుసు? నేను బాంబేలో చీఫ్ గా ఉన్నప్పుడు. ఏ డిపార్ట్మెంట్ కి చీఫ్? అదే బాంబే జైల్లో చీఫ్ గా ఉన్నప్పుడు హిందీ నేర్చుకున్నాను. ఏడి సేవలే, దాని కుక్కను మనం ఏం తీసుకురాలేదని హిందీలో చెప్పు. ఆవో ఎలావో దేఖో జీ, ఏ తుమారా కుత్తా కో హమీ నహీ లేకే ఆయా. ఆయలేదు లాయలేదు. ఏదో మాట్లాడమన్నాను కదా అని సూటుగా కళ్ళలోకి చూసి మాట్లాడతావేంట్రా? ఎక్కడ చూసి మాట్లాడాలి చెప్పరా, అక్కడే చూసి మాట్లాడతాను. తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడాల్సింది నేను ఒక్కడిని. కాళ్ళ వైపు చూసి మాట్లాడాలి. యాక్చువల్లీ హీస్ మై సర్వెంట్. నౌకర్? నౌకర్ నౌకర్ ఒప్పుకోవేరా? ఒప్పుకుంటాం. ఏ మేరా కుత్తా కా నౌకర్ హై? కరెక్ట్. మే ఘర్ కా మాలిక్ హూ. యా. ఏ లంబూల్ సాయంత్రం బ్రాంది తెచ్చుకో, నేను నీకు బూందీ ఫ్రీగా ఇచ్చేస్తా. ఓ యాక్చువల్లీ నీళ్లు చల్లారిపోతున్నా అర్జున్, స్నానం చేయించుపో. నిన్నే చేయించావు, రోజు చేస్తే ఊడిపోతా. ఏంటది బొచ్చు? ముందు నువ్వు ఎక్కడ చల్లారు, నీ బొచ్చు పీకేస్తా. ఏ మిస్టర్, యా 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 మేరి జూలీ కో యా ఫిర్ లాయర్ తో మే పోలీస్ కో కంప్లైంట్ కరుంగి. యా యా ఐ యామ్ పోలీస్. యా యా. అరే సారీ, ఏ జిల్లా పోలీస్ నువ్వు? ఈ రోజు ఎలాగైనా సరే జాతీయ భాష మొత్తం నేర్చేసుకోవాలి. కుచ్చు కుచ్చు హోటా హై, కుచ్చు కుచ్చు హోటా హై. ఓ నాయనో.
ఆర్కియా టూ డ్రనాక్యా. ఎక్కడ నా బెల్లం జిలేబీ? పాట మధ్యలో మ్యూజిక్ గానీ మాట్లాడకూడదు. जोड़ी है अकेले हम अकेले तुम हम एक दूजे के लिए जब भी मिटकल हो न हो कभी अलविदा ना कहना सनम मैं हूँ ना जाने मन मुझसे शादी करोगी दिल वाले दुल्हनिया ले जाएंगे मुझे कुछ कहना है कुछ कुछ होता है मुझे कुछ कहना है कुछ कुछ होता है मैंने प्यार किया प्यार किया तो डरना क्या पर प्यार किया నాలుగు హిందీ సినిమా పేర్లని తిరగేసి మరగేసి పాడేస్తే నిన్ను ప్రేమించేస్తాననుకున్నావా? అవే సాలే నిన్నే రతిత్తేది. తెలుగు? తెలుగులో మాట్లాడుతున్నావా? నా మదర్ టంగ్ తెలుగు. తెలుగు తెలుసని తెలిస్తే ఇలా వెంటపడి చంపుతావని హిందీలో మాట్లాడా. ఎంత బకరం చేసేవా నన్ను? నిన్ను నై చూడుంగారే తుమ్కు లవ్ మే గిరాకే తుమ్సే పెళ్లి కరాకే దస్ బచ్చే కన్నాకే తుమ్కు అమ్మమ్మ బనాకే నీ పొళ్ళని ఊడిపోయాకే ఏమో రావు నా నోట్లో కొంచెం తులసి నీరు పోయిపోయి అని అనిపించకపోతే నా పేరు చారి రామాచారే కాదు జూలి నేను మాత్రం నిన్ను వదలను. ఏదో హిందీతో పడతావు అనుకుంటే నన్నే తెలుగుతో పడతావా? ఎలా ఉక్కాడ్ర
డ్రెస్ మీద పిచ్చేంటరా అమ్మా? నా లైఫ్ అంబిషన్ మామ. సరేలే, ఇదిగో ఇది నువ్వు చేస్తున్న ఫస్ట్ ఆల్టరేషన్. ఆపరేషన్? ఎందుకంత ఇరిటేషన్? ఇదిగో ఇప్పుడు నువ్వే బాంబును టెర్రరిస్ట్ను పట్టుకున్నావు అనుకో, స్టేట్ మొత్తం పేలిపోదు. ఏంటి బాంబా? కాదు, నీ పేరు ఇంతెంత అక్షరాలతో, పక్కనే నా పేరు అంతంత అక్షరాలతో. మోస్తావా? అది నాతో పెట్టుబడి పేలిపోది అల్లుడు. చూడు చూడు, ఇక్కడ చేస్తుంది అదే. ఇక్కడ కాదు, అక్కడ చూడు. ఏముంది అక్కడ? ఎక్స్క్యూజ్ మీ, హాస్పిటల్. కావాల్సింది నాకు కాదు, మీకు. మొన్న ఆర్ఎంఎం హాస్పిటల్లో బాంబు పెట్టినాడు, దొరికాడు. అదిగో మన కమిషనర్ గారు వచ్చేశారు. ఎక్కడున్నాడు వాడు? వాడు పైన ఉన్నాడు సార్. సార్, మీకేం బయలేదు సార్, జనం 1000 మంది పైన ఉన్నారు సార్. మీడియా ఆన్ ద వే సార్. సార్ సార్, మీరు ఇక్కడే ఉండండి. సార్ సార్, ప్లీజ్ సేవ్ మీ సార్. సార్ సార్, ఆప్ క్యా కర్ రహే సార్? నువ్వు సావాలి, లేకపోతే మేము దొరికిపోతాం. ఆ కిల్లర్ గాడు కమిషనర్ గారిని అటాక్ చేస్తున్నాడు. సేవ్ చేస్తాను. ఏ నువ్వా? అర్థమైందా? నువ్వేంట్రా మచ్చలో? సారీ సార్, మిమ్మల్ని సేవ్ చేద్దామని. నీ ఇన్వాల్వ్మెంట్ ఏమి అక్కర్లేదు, వెళ్ళి పని చేసుకోపో. ఇన్వాల్వ్ అవ్వద్దా? పోరా. ఓకే, సినిమా. మమ్మల్ని ఇన్వాల్వ్ అవ్వద్దన్నారు కదా సార్.
ఈ కిల్లర్ ని మట్టి కరిపించిన దాన వీర సూర మగ ధీర రామాచారి 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 రామా మావా ఈడు ఇంకా బతికే ఉన్నాడు. సార్ ఏం చేస్తున్నారు మీరు? ఈ కేసులో మనకున్న ఆధారం మీరు ఒక్కడే చూడితే ముజే వర్ణత్తు చెక్కు. ఒక సీఎం కే కాదురా, ప్రతి పొలిటీషియన్ కి ఉంటుందిరా థ్రెట్. వీళ్ళందరినీ కాపాడడమేరా మా డ్యూటీ. స్టేట్ లో ఉన్న 75,000 మంది పోలీస్ వాళ్ళు, 4,000 మంది గన్మెన్లు, 300 మంది సీఎం పర్సనల్ ఫోర్స్, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, వీళ్ళందరికీ లేని రెస్పాన్సిబిలిటీ నీ ఒక్కడికే ఉందా? ఇంతమంది కాపాడలేని సీఎం నిన్ను ఒక్కడే కాపాడడానికి నువ్వేమని హీరో అనుకుంటున్నావా? ఆయన కాపాడడానికి సార్ వీడిని చంపొద్దు అంటున్నాను. సార్ వీడిని ఇంట్రాగేట్ చేస్తే మా డ్యూటీ మాకు తెలుసు. ఇక నువ్వు నీ సేవల డిపార్ట్మెంట్ కి అవసరం లేదు. యువర్ సర్వీస్ ఆర్ నో లాంగర్ రిక్వైర్డ్. గెట్ లాస్ట్. అర్జున్ తో పాటు నన్ను డిపార్ట్మెంట్ లోకి తీసుకుంది. హాస్పిటల్లో బాంబు పెట్టిన క్రిమినల్ గుర్తుపడతాననేగా. ఇప్పుడు వాడు దొరికాడు, నన్ను పొమ్మంటున్నారు. అర్థమైంది సార్? బాగా అర్థమైంది. కానిస్టేబుల్స్ ఒక్క తీసుకురండి. బ్యాగ్ తీసుకెళ్ళు. ఏం చేస్తున్నావురా? నా బ్లేడ్ కి పదును పెట్టే టైం వచ్చేసింది. నువ్వేంట్రా గవర్నమెంట్ వాళ్ళు కుక్కలు లేకపోయారని బాధపడుతున్నావా? పోలేరా, పోలే ఉద్యోగాలు ఉన్నాయి. ఉన్నాయి కానీ అక్కడ ప్లేస్ ఉండదు. ఆల్రెడీ అడిగి అన్ని బారైపోయినాయి. ఏజ్ కూడా బారైపోతుంది. నేనేం బాధపడట్లేదు, ఆలోచిస్తున్నాను. ఏంటి, ఎలా బాధపడాలనా? కాదు, ఆ కిల్లర్ని కమిషనర్ చంపాలనుకున్నాడు. ఎందుకోసం? చంపడం కోసం. నువ్వు నెహా, అసలు సీఎం గారి మీద హత్యా ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారు, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఇవన్నీ కనిపెట్టాలి. కనిపెట్టడానికి నువ్వేమన్నా సిఐడివా జేమ్స్ బాండ్వా? ఏమన్నా సిఐడివా జేమ్స్ బాండ్వా అన్నాను. సిఐడి జేమ్స్ బాండ్. నేరస్తులు కనిపెట్టి వాడే సిఐడి, సిఐడి ఆఫీస్ నేను పెడతా. డిపార్ట్మెంట్ లో లేకుండా నేను డిపార్ట్మెంట్ కి సేవలు చేస్తా. అరుంధతి కొంపలా ఉందేంటిది? వీడికి నోరు ముక్కు లేవురా. ఇప్పుడు మీరు చూస్తున్నది నా బ్యాక్ యార్డ్. బాండ్, జేమ్స్ బాండ్ జూనియర్. ఓహో, మీరు తలదాచుకున్నారన్నమాట. ఎస్, డిటెక్టివ్ ఎప్పుడు అంతే, ఏది పబ్లిక్ రివీల్ చేయరు. డోంట్ టచ్ ఎనీథింగ్. ఏ క్షణాన ఎట్ నుంచి ఏదైనా పేలచ్చు. ఓహో, యాక్చువల్లీ దిస్ ఆఫీస్ డిజైన్ బై మై గురువు గారు. ఆయన ప్రజాసేవ చేయడానికి ఈ ఆఫీస్ కి నన్ను ఇన్ఛార్జ్ కమ్మని చేశాను. ఓకే, మీకు డీల్ తెప్పిస్తాను. టీ చాలా చల్లగా ఉంది, కూల్ డ్రింక్ లాగా.
స్టాక్ కావాలా? అయిపోయింది. ఇప్పుడు కప్పులు తీసుకెళ్ళడానికి మళ్ళీ చెయ్యి వస్తుందా? నో, రోబో వస్తాడు. అరే రజనీ, రోబో ఎఫెక్ట్? ఇదేం చూశారు? ఇంకా స్పెషల్ ఎఫెక్ట్ చాలా ఉన్నాయి. మిస్టర్ పసుపు లేటి పిలిచిన రావేటి. అరే ఈ బొమ్మ వచ్చి మనిషిలో ఉందా? ఈ మనిషి అచ్చు బొమ్మలో ఉంది. ఆయన మేనే మ్యాన్. పేరు పసుపులేటి. ప్రముఖ పత్రిక పాత్రికేయుడు. ఈ ఆఫీస్ తో పాటు ఇతరు కూడా మీకు ఫ్రీ. మీరు ఆయన ఉంచుకోవాలి. కమాన్, ఫాలో మీ. ఇటు కాదు అటు. దిస్ ఈజ్ ఏ స్పెషల్ కార్. ఏంటది కాటా చేస్తే పావుకి సరపప్పు రాదు, ఇది స్పెషల్ కార్. హలో, దీన్ని అంత అండర్ ఎస్టిమేట్ చేయక మ్యాన్. ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. వాటన్నింటినీ తర్వాత మా పీపీ మీకు తీరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. పీపీయా? అదేనయ్యా, పసుపులేట్ పాపరావు. ఇందులో బొక్క ఉంది. బొక్క ఎక్కడ? అది బొక్క కాదు మ్యాన్. మరే ఎమర్జెన్సీ స్టార్టర్ డెమో చేసి చూపెడతాను చూడండి. ఎవరి మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనమే నిలబడి ఇలా తోసుకోవచ్చని వెరైటీగా డిజైన్ చేశాను. బ్రహ్మచారి గడి గర్భవతి పెళ్ళం దొరికినట్టు రెడీమేడ్ గా మాకి ఆఫీస్ దొరికింది. మరి నా అడ్వాన్స్ మొత్తం రాయి చేసుకున్నావు కదా, ఇంకా నా దగ్గరే ఉంది బూడిద. ఇదిగోండి సార్ అడ్వాన్స్. Stop! Boss, come on back. Back. Let's go. Barsha, 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 Barsha. ఈ దొంగ నా గురించి కానీ మన బ్యాచ్ లో చేసుకోవద్దంటే నా మాట విన్నారా? ఇప్పుడు కుక్కలు వీణి గుర్తుపెట్టి మనల్ని తరిమాయి. నన్ను గుర్తుపెట్టి తరవలేదు, తొక్కలు మన గడప చూసి తరివిని. ఈ డ్రెస్ ఎక్కడ తీసుకొచ్చారో బాబు? దొరతలు పడితే తీస్తారు. విప్పితే తిత్తి తీస్తా. ఈ మాత్రం గెటప్ సెటప్ ఉంటేనే మనకి గుర్తింపు. గుర్తింపు కావాలంటే గెటప్పులు కాదు, జనాన్ని ఆకర్షించే పేరు పెట్టాలి. అయితే సిఐటి టాటాతో ఇస్తాను. టాటా అంట అప్పుడు జనాలు మందరికి కేసులతో రారు, సెల్లు సిమ్ములతో వస్తారు. స్టైల్ ఉండాలి మావా. ఐ వాంట్ స్టైల్. హే, యు వాంట్ స్టైల్? అయితే పెట్టుకో సిఐడి దొంగ గంగూలీ సిమ్ ఖాన్రీ. కొట్టానంటే వెళ్ళి బౌండరీలో పడతావు, కాసేపు ఊరుకుంటారా? మన పేర్లు కొన్ని తోకలేంటి? ఈ చారికి మీరు చేసేదేంటి? కోఆపరేషన్. ఆ చారికి కోక్ కలిపితే ఎక్కాల బుక్ లాగా. ఈ అండుకో ఏంటండి? మా టీమ్ లో ముగ్గురు చారీలు ఉన్నావా? అండుగాడు ఉన్నాడా? సో విఆర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిటెక్టివ్స్ చారీ అండ్ ఎదిరింది. సరే దాన్ని పాపులర్ చెయ్యాలి. లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చేద్దాం. అరే మన చెత్తడే బావా, నన్ను పట్టుకోవాలని తపస్సు చేస్తాడరా? నాలాంటి నేరస్తుడిగా నువ్వు పట్టుకున్నావు అనుకో, నీ చారి అండ్ కో. నా గొయ్యి నేనే తీసుకున్నానండి. ఏం ఐడియాలు ఇచ్చేస్తున్నారో బావా. పసుపు నువ్వు రాసుకో, పోలీసులు పట్టుకోలేని దొంగ గంగూలీని పట్టుకున్న సిఐడి చారి అండ్ కో. దొరికినట్టు దొరికి ఇట్టే తప్పించుకున్న దొంగ గంగూలీ 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 గంగూలీ. మనిషిడి అదేంట్రా బాబు, కొంపుసు వదిలేసినట్టు వీడు యూనిఫామ్ వదిలేశాడు. గంగూలీ గడి ఫోటో గుండెల మీద పెట్టినారండి సార్. ఏం చేయమంటావురా, ఆడ నా గుండెల మీద కుంపటయ్యాడు. స్టాప్ స్టాప్ స్టాప్! నిన్న ఎక్కడైనా చూసావు నువ్వు? ఈ ఆక్టోపస్ చింతకాయ గారు ఇక్కడ ఉన్నాయి, నన్ను చూస్తే వదలడు. ఏం చేద్దాం? వెనక్కి వెళ్ళిపోతాం. వెనకాల పోలీసులు ఉంటారు, ముందు పోలీసులు ఎవడరా నువ్వు? పట్ట పగలే బిక్రీలో వస్తున్నావు, ఎవడరా నువ్వు? ఆయన పిన్ని ఎవరు? మోహన్లాల్ మమ్ముటి పులాసెత్తు కాటర్లు గడ్డి. అరే ఆ భాష అంటే నువ్వు ఏంట్రా చెప్తానా పుత్ర? సరే గాని ఈ ఫోటోలో ఉన్నవాడిని ఎక్కడైనా చూసావు నువ్వు? ఇది నేనే కదా అమ్మ. నా గంగూలీ మళ్ళీ నాకు హ్యాండ్ ఇచ్చావు కదరా. హ్యాండ్ కాదు సార్, ఈసారి డ్రైవర్ ఇచ్చాడు. డ్రైవర్ ఇచ్చాడా? డ్రైవర్ ఇచ్చాడా? డ్రైవర్ ఇచ్చాడా? సార్ మేము హాస్పిటల్ గేట్ బయటే ఉన్నాం సార్, ఇక మేము చూసుకుంటాం.
అసలు ఈ గంగూలీ గాడు ఎక్కడ దూరుంటాడు? కోయ్ సాలా హమే ఫాలో కర్ రహా హై. తొందరగా. అరే వాడు మనల్ని హాస్పిటల్ లో పట్టుకోడానికి ట్రై చేస్తున్నాడు. సాలా ఉస్కో మారనా పడేగా. నహీ నహీ హమే అభి కిసీ కి నజర్ మే నహీ ఆనా చాహియే. తు గాడి ఔర్ తేజ్ భగా. చల్ చల్ జల్ది జాగా. తరలో వచ్చావా? ఓయ్ మర్యాదగా వాడిని దించండ్రా. మన ముందు రాళ్ళున్నాయి. ఉంటే పిచ్చోడి చేతులు రాయి ఉంటే ఏం చేస్తాడు? రపో కట్టేస్తాడు. ఇదిగో తీసుకో. అంటే నేను పిచ్చోడ్నా? అది వేరే చెప్పాలా? కొట్టో. ఇది కాదు అటు. వాళ్ళ పని కూడా అయిపోయింది మావ. ఎలా? ఇలా చూడు. తాతను ఈ చారి చేతుల నుంచి తప్పించుకున్నావని నువ్వా? నువ్వెలా తప్పించుకున్నావరా? సిగ్గులేదు ఆ మాట చెప్పడానికి. అది కాదు సార్, వాళ్ళు లేటెస్ట్ వెపన్స్ యూస్ చేశారు. మన దగ్గర క్రిమినల్ కంట్రోల్ చేయడానికి కావాల్సింది బరగ ఉండి కూడా నువ్వు యూటిలైజ్ చేసుకోలేదంటే. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా సార్? అనుమానించి అలా చేశావు. అదేమైందంటే, నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. డిపార్ట్మెంట్ అంతా తల దించుకుని రెడీ చేశారు. ఎక్స్క్యూజ్ మీ సార్. నేనుండగా మన డిపార్ట్మెంట్ ని ఎప్పుడు తలదించుకొని వన్ సార్. రే నీకేంట్రా పని ఇక్కడ? అవుట్, గెట్ అవుట్. ఓ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఈ స్పీడే వద్దనేది. నేను పట్టించిన క్రిమినల్ నుంచి క్లూస్ ఏమైనా రాబట్టారేమో తెలుసుకోవడానికి వచ్చాను. అడగడానికి నువ్వెవర్రా? చారి రామాచారి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిటెక్టివ్ సార్. ఆ క్రిమినల్ తప్పించుకున్నాడయ్యా. ఓ మై గాడ్, ఏంటి సార్ మీరు మాట్లాడేది? చెడ్డాగార్ లాంటి సిన్సియర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో క్రిమినల్ పారిపోయాడా? నో నో నో, ఇది మన డిపార్ట్మెంట్ కి మామూలు విషయం కాదు సార్, టఫ్ విషయం. బట్ యూ డోంట్ వరీ సార్, బీ హ్యాపీ. ఎప్పట్లానే మన డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టబోతున్నాను. ఏ వాడి ప్లేస్ లో నువ్వు లొంగిపోతున్నావా? ఎస్. నో 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 నో. మీరు తప్పించిన, మీ నుంచి తప్పించుకున్న క్రిమినల్. డిపార్ట్మెంట్ ఎన్నిసార్లు నీ పరుగు తీసినా పిలవకుండా డిపార్ట్మెంట్ పరుగు కాపాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మా చారి అండ్ కో కంపెనీ పెట్టాక మేము సాధించిన మొట్టమొదటి విజయం సార్ ఇది. మిస్టర్ చారి, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఈసారి పోలీస్ రిక్రూట్మెంట్ కి ప్రిపేర్ అవ్వు, నేను రికమెండ్ చేస్తాను. అక్కర్లేదు సార్, డిపార్ట్మెంట్ లోకి రావడానికి ముందు నేను పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి సార్. ఏమైనా హెల్ప్ కావాలా? ఫోటో కావాలి. నాదే? మనది సార్. సక్సెస్ఫుల్ ఫస్ట్ కేస్ ఫోటో సార్, గోడకు తగిలించుకోవడానికి. పసుపు న్యూస్ రాసుకో, ఫ్లాష్ వేసుకో. ఏపీ పోలీసులు చీట్ చేసి తప్పించుకున్న క్రిమినల్స్ ని చాకచక్యంగా పట్టుకున్న సిఐడి చారి అండ్ కో కో కో, ఇది నువ్వు రాసుకో. ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్ సార్, మీ పోలీసులు సాల్వ్ చేయలేని కేసులు మా చారి అండ్ కోకి అప్పగించండి. ఫీజు తక్కువ, ఫలితం ఎక్కువ. లెట్స్ గో. బస్సు కేసు వస్తుంది.
అది కేసు కాదురా, నా వన్ సైడ్ లవ్. మరి ఈ సైడ్ వస్తుంది ఎందుకో? ఆ సైడ్ కూడా కొంచెం కదిలినట్టు ఉంది. మీరు కాస్త సైడ్ ఇస్తే తను నా సైడ్ వస్తుంది. హాయ్. హే హాయ్. కంగ్రాచులేషన్స్. దేనికి? చాలా మంది లక్ష్యం నెరవేరకపోతే వాళ్ళ అదృష్టాన్ని తిట్టుకుంటూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది చేతగాని వాళ్ళైతే ఏకంగా సూసైడ్సే చేసుకుంటున్నారు. కానీ మీరు ప్రతిసారి లక్ష్యానికి ఆల్టర్నేట్ వెతుక్కుంటూ ముందుకెళ్తున్నారు. ఐ లైక్ యువర్ యాటిట్యూడ్. థ్యాంక్ యూ. లక్ష్యం ఫెయిల్ అయితే ఆల్టర్నేట్ వెతుక్కున్నారు, బాగుంది. మరి ప్రేమ విషయంలో ఎందుకు ఆల్టర్నేట్ చూసుకోవట్లేదు? ఆల్టర్నేట్ చూసుకోవడానికి ప్రేమ లక్ష్యం ఒకటి కావు. మరి లక్ష్యం ఎక్కడ పుడుతుంది, ప్రేమ ఎక్కడ పుడుతుంది? ఇక్కడ పుట్టిన ప్రతిదానికి ఆల్టర్నేట్ ఉంటుంది, కానీ ఇక్కడ ఒక్కసారి పుడితే చచ్చిన ఆల్టర్నేట్ ఉండదు.
మీరు కూడా వెళ్ళండి. అలాగే సార్. పండే డోంట్ వరీ, ముఖేష్ భాయ్ మొత్తం చెప్పాడు, నువ్వు పారిపో. మరి కమిషనర్? అవన్నీ నేను చూసుకుంటాను బాబు. థ్యాంక్ యూ. చంపాలనుకున్నప్పుడు తప్పించుకున్నాడు, తప్పించాలనుకున్నప్పుడు దొరికి ఇలా చచ్చాడు. సార్, వీడి ఎన్కౌంటర్కి రీజన్ కావాలి. ఎన్కౌంటర్ పైన పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, దీనికి మీ సమాధానం ఏంటి సార్? లుక్, నేను కాల్చి చంపింది సామాన్యుడినో సమాజ సేవకుడినో కాదు, ఒక క్రిమినల్. ఇస్ దట్ క్లియర్? రేపు నార్కో టెస్ట్ పెట్టుకుని అర్ధరాత్రి ఎన్కౌంటర్ చేయడానికి రీజన్ ఏంటి? వాడు తప్పించుకోవడానికి మా పోలీసుల మీదే అటాక్ చేశాడు, ఆత్మరక్షణ కోసం ఫైరింగ్ చేయాల్సి వచ్చింది, మా వాళ్ళు కూడా ఇంజర్ అయ్యారు. ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దట్. అదంతా ట్రాష్. కేసును పక్కదారి పట్టించడానికి పోలీసులు ఫేక్ ఎన్కౌంటర్ చేశారు, దీనివల్ల మనం కీలకమైన ఆధారాన్ని కోల్పోయాం. ఇది పోలీసుల దుర్మార్గత్వం. ఇది ఖచ్చితంగా ప్లాన్డ్ మర్డర్, ఎందుకంటే ఇంతకు ముందు కూడా కమిషనర్ గారు ఆ క్రిమినల్ని చంపబోయారు, దీనికి పోలీసులే సాక్షి. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడానంటే ఏ అర్ధరాత్రి పూట నన్ను కూడా ఎన్కౌంటర్ చేయగల సమర్థుడు ఈ కమిషనర్. యు రాస్కల్. ఇది టైం కాదు, లీవ్. అందుకే ఆయన్ని సస్పెండ్ చేస్తారో ఇంకా కొనసాగిస్తారో నిర్ణయం తీసుకోవాల్సింది మన గవర్నమెంటే. ఇక ఇక్కడి నుంచి కేసును చూసుకునేది మన పౌర హక్కుల సంఘం వాడు. కమిషనర్ చెడ్డాని సస్పెండ్ చేయాలి. కమిషనర్ చెడ్డాని సస్పెండ్ చేయాలి. కమిషనర్ చెడ్డాని సస్పెండ్ చేయాలి. నా తిరిగాడు పెద్ద జంబుగాడు అవటం వల్ల ఈ లంబాగాడు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నాడు. ఆఫ్టర్ ఆల్ గంగూలీ గారిని పట్టుకోలేకపోయారు, మరి మీరు చేతకానోళ్ళే కదా. నాకు గంగూలీ వంటడని మీకెలా తెలుసు? తెలివితేటలు. తెలివితేటలా? యా, తెలివితేటలు భయ్ బోర్నా. పక్కోడు పరుసలో నుంచి కొట్టేశాను. పరుసలో నుంచి కొట్టేశారా? పరుసలో నుంచి కొట్టేశాను అంటున్నారు, గొప్ప తీసి మీరు దొంగ? కాదు, గంగూలీని మాత్రం కాదు. ఏంటి సార్, వాడలా రెచ్చిపోతుంటే కాంగా ఉన్నారు. టపా 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 అని ఫుల్ మ్యాగజైన్ వాడి బాడీలో దించేయాలని ఉందిరా, కానీ ఏం చేయలేను నేను వాడిని. ఆల్రెడీ డిపార్ట్మెంట్కి నా మీద డౌట్ వచ్చింది, ఇప్పుడు వాడిని ఏం చేసినా మనం దొరికిపోతాం రా. ఈ ఆపరేషన్ అయ్యే వరకు తప్పదు సైలెంట్గా ఉండాలి, కానీ ఏదో రకంగా వాడు దొరుకుతాడు రా. సార్, ఆ చారి అండ్ కో కంపెనీ పేరు మీద లైసెన్స్ లేదు సార్. లేకుండా ఆఫీసు పెట్టడానికి ఎంత ధైర్యం రా మీకు? ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్, వాడిని కంట్రోల్లో ఉండమని చెప్పు. ఇక లాభం లేదురా, ఈ విషయం ఐజీ గారికి చెప్పి ఆ కమిషనర్ మీద కంప్లైంట్ చేయాల్సిందే. లైసెన్స్ లేకుండా ఆఫీస్ తీసాం మనం, ఎదురు కేసు పెడితే పోలీసు వాళ్ళు మనందరినీ బొక్కలేస్తారు. రేపు సీఎం గారు మదర్ తెలిసి అనాథ శరణాలయానికి వస్తున్నారు, ఆయన కలుద్దాం.
ఇంకా చిన్నది కావాలా నీకు? దీని గురించే సార్, మీ ప్రాణం కాపాడడం కోసమే ఒక్క నిమిషం ఆగమన్నాను సార్. సార్ మీకేం కాలేదు కదా సార్? అయ్యి ఓకే సార్. నాకేం కాలేదయ్యా, పాపం మిగతా వాళ్ళు ఎలా ఉన్నారో చూడు. ముఖ్యమంత్రి ప్రాణాలు కాపాడిన సేడి రామాచారి, దేవుళ్ళ వచ్చి సీఎం కాపాడిన రామాచారి. మన సీఎం గారిని కాపాడటం పౌరుడిగా నా బాధ్యత. దీనికి కూడా మీరంతా నో నో నో, ఐ డోంట్ లైక్ ఆల్ దిస్, ఐ డోంట్ లైక్. అంకుల్, ఏంటి బంగారు తల్లి? థ్యాంక్ యూ చారి, నా ప్రాణాలు కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు చెప్పటం లేదు. ఎంతో భవిష్యత్తు నీ చిన్నపిల్లలను కాపాడినందుకు నిన్ను నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం, భవిష్యత్తులో నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా స్ట్రైట్గా నా దగ్గరకు వచ్చేసాయి. థ్యాంక్ యూ సార్. ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హలో మిస్టర్ చెడ్డా, టైం బాగుంటే టైం బాంబు కూడా ఫేవర్ చేస్తుందని నాకు ఇప్పుడే తెలుసు. నువ్వు నా ఆఫీసును కూలగొట్టావు, కానీ నేను ఏకంగా సీఎంనే పడగొట్టాను. ఏమన్నారు సార్ మీరు ఆ రోజు నన్ను? సీఎంని కాపాడడానికి నువ్వేమన్నా పెద్ద హీరో అని అడిగారు కదా. ఎస్, సీఎం దృష్టిలోనే కాదు రాష్ట్రం దృష్టిలో కూడా నేను ఒక హీరోని. ఈ చారిని ఒకసారి పిలిపించు. అలాగే సార్. నేనే. మీరు ఢిల్లీ నుంచి వచ్చాక ఆ విషయం మాట్లాడదామని చారి గారు వచ్చారు. రాచారి. నమస్తే సార్. రామాచారి. నమస్తే. కోటాచారి. టాటాచారి. వీడిద్దరు ఎవరు? ఈయన మా నాన్న. వీడు నా బామ్మరిది. వీడు నా మేనల్లుడు. మిస్టర్ కమిషనర్ సార్, ప్లీజ్ సార్ పక్కకు రండి, వాళ్ళు కూర్చుంటారు.
మా కాలేజ్ క్యాంటీన్ లో ఎవరి నోటి విన్నా చారీ చారీనే తాతయ్య. అది చారీ కాదమ్మ, చారో సాంబారో అయి ఉంటుంది. మీరిద్దరు లోపలికి వెళ్ళండి అమ్మా. మిస్టర్ చారి సార్, ఎవరో ఒకరు పలకండి అయ్యా. అలాగే సార్. నన్ను మాట్లాడిస్తారా? నా కార్లో బాంబు ఉన్నట్టు నీకెలా తెలిసింది? మీలాగే మాకు బాంబు పేలేకే తెలిసింది. అదే సార్, మా చారికి ముందే తెలిసింది, తర్వాత మాకు బాంబు పేలేక తెలిసింది. ఆ బాంబు బ్లాస్టింగ్ వెనక ఎవరున్నారు? మిమ్మల్ని చంపాలనుకున్న వాళ్ళు సార్. అది అందరికి తెలుసయ్యా, వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారు. కొన్ని రహస్యాలు తెలిసిన కన్ఫర్మ్ అయ్యే వరకు చెప్పలేదు సార్. అన్ని డీటెయిల్స్ క్లైమాక్స్ లో బయటకు వస్తాయి. ఓకే మిస్టర్ చారి. సార్, యూ హావ్ డన్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, నాది వచ్చిన రిక్వెస్ట్ సార్. చెప్పు చారి. నాకు వచ్చిన గన్ ఇప్పించండి సార్. గన్నా? ఎస్ సార్, ప్లీజ్ సార్, ఒకే ఒక్క గన్ ఇప్పించండి సార్. ఒక్క గన్ సార్, ప్లీజ్ సార్. చిన్నపిల్లల మారాన్ చేస్తే ఇవ్వడానికి అదేమైనా చాక్లెట్ అడుగున్నావా? గన్నయ్యా, ఇంకోటి అడుగు. అబ్బే, ఇంకోటి వద్దు సార్, ఒక్కటి చాలు. కామెడీయా? నో సార్. సార్, మిమ్మల్ని కాపాడిన తర్వాత మీ శత్రువులు నాకు కూడా శత్రువులు అయ్యారు కాబట్టి నన్ను వాళ్ళ నుండి కాపాడుకోవడం కోసం ఒక్క గన్ అడగడం తప్పా సార్? ఎక్స్క్యూజ్ మీ సార్, ఇలాంటి కామన్ మ్యాన్కి రివాల్వర్ ప్రొవైడ్ చేస్తే మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సార్. అతను నా ప్రాణం కాపాడాడండి. హీ సేవ్డ్ మై లైఫ్. కాబట్టి అతన్ని పక్కన పెట్టి వెంటనే అతనికి ఒక గన్ ఇప్పింది. బట్ వన్ కండిషన్, ఎవరినైనా కాల్చాల్సి వస్తే మోకాళ్ళ కిందనే కాల్చాలి. అలాగే సార్. తొందరపడి కాల్సేక ఉండు, దూది పెట్టుకోని. అక్కడ పెట్టుకుంటే వినపడకపోవడం కాదు, నువ్వే పైకి పోతావు. సారీ మామా, నాకు చిన్న డౌటు, ఈ హైట్ లో కాలిస్తే ఏం పేలుతుంది? తలక్కాయ. కొద్ది కింద గుండెక్కాయ. ఇంకొద్ది కింద మూసాయి. ఆపిల్స్ కాయ. ఆ పండగ మీ యాదవ్ గల. మీరు ఇలా ఫైటింగ్ చేసుకుంటే నేను షూటింగ్ ఎలా చేసుకోవాలి? పెద్ద షూటింగ్ రెండు రోజుల నుంచి పక్కన చోట వేసారు. కొత్త కదా, కాసేపు చూడనివ్వండి. చోత్త కూర్చుంటే చేసేటప్పుడు ఫైరింగ్ కాలుస్తున్నా కాలుస్తున్నా. కాయ పగిలింది. ఇదేంటి, వాటర్ కారుతుంది? ఎస్, సూపర్ అల్లుడు. ఇప్పుడు ఆ మధ్యలో ఉన్న వంకాయ ఏం కాదు, అక్కడ ఉండి డైరెక్షన్ ఇవ్వడం కాదు, ఇక్కడికి వచ్చి కాయలు కట్టుకుంటూ తెలుస్తుంది. వంకాయ అంటే వంకాయ. చిచ్చి, పక్కలో బల్లెల్లా తయారయ్యారు మీరు. నీ పక్కన ఉండాల్సి నీ బల్లెంగాళ్ళు కాదురా, పెళ్ళం. ఎవడ పెళ్ళం? ఆడి పెళ్ళమే. ఆడికి పెళ్ళి ఎప్పుడైంది బావా? చేసుకుంటే అవుతుందిరా. ఊరుకోండి, అప్పుడే నాకు పెళ్ళి. బాబాయ్, నాకు పెడుతున్నావేంటి గన్ను? నాకు ఇప్పుతున్నావేంటి? రే చారీ, చేతి గన్ను వచ్చింది. వచ్చింది. తిరగడానికి కారు వచ్చింది. వచ్చింది. కావలసినంత డబ్బు వచ్చింది. వచ్చింది. ఇంట్లో దీపం వెలిగించాల్సిన అవసరం వచ్చిందిరా. యా, అమ్మ వెలిగించినట్టుందా? రే చారీ, ఇలా బ్రహ్మచారిగా ఎన్నాళ్ళు ఉంటావురా? అది కాదు నాన్న. చూడండి, గుళ్ళైపోయిన గన్ను, ఏళ్ళైపోయిన మెన్ను, రెండు ఒకటే పేలం. అది నిన్ను చూస్తేనే తెలుస్తుంది. రేపే గీతతో పెళ్లి చూపులు. బాబు, అమ్మాయిని ఏమన్నా అడుగుతారా? ఎందుకడగండి, మెళ్ళో చేయను, వీలైతే వడ్డాను. తను నాకు కాబోయే భార్య, నీకు వెహనం. మీరు మంచి ముహూర్తం చూడండి పంతులు గారు. అయితే ఇద్దరు జాతక చక్రాలు ఇవ్వండి. వాడి జాతక చక్రం లేదండి. చిన్నప్పుడు సైకిల్ చక్రం ఉంది, తీసుకురమ్మంటారా? షట్ అప్ యు రాస్కే. అబ్బాయి పేరు డొక్క రామాచారి. డొక్క రామాచారి. రామాచారి. డేట్ ఆఫ్ బర్త్ 19. ఫోన్ తొక్కలో తమలు పాకులు తేడానికి ఇంతసేపా, త్వరగా రామా. నేను అక్కడికి రావడం కాదు అల్లుడు, నువ్వే అర్జెంటుగా ల్యాన్కో హిల్స్ పక్కన ఉన్న బ్లూమ్ ఫీల్డ్స్ కి రా. అక్కడికి ఎందుకు మామా? సీఎం మీద జరుగుతున్న కుట్రలో అసలు సూత్రధారిని పట్టేశా. ఏంటి, నీ పర్సనాలిటీతోనే? శరీర బలం కాదల్లుడు, సంకల్ప బలం ముఖ్యం. నువ్వేగొచ్చి బాబు, నిన్నే అడిగేది డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడే వచ్చి చెప్తా. పదరా. ఏమిటండి, వయసు అడిగితే పారిపోతున్నాడు. వాడికి సిగ్గు కొంచెం ఎక్కువలేండి. వయసు కూడా కొంచెం ఎక్కువే అనుకుంటాను. ఏంట్రాది, ఏవో మూలుగులు అనిపిస్తున్నాయి. ఎవడో పద ఫ్రీషో చూద్దాం. అదేంటి మావా, ఆ క్రిమినల్ గాని నువ్వు కట్టేసినాను.
అడిగితే సమాధానం చెప్పేటి. ముందు నేనే అండి కట్టేశాను, అడికి పిచ్చి వస్తుంది అంటేనో కట్లు ఇప్పేశాను, అన్నను కట్టేశాను. జిప్పిప్పచ్చు కదా, ఏంటి ఇప్పేది అని తల కిందలుగా కట్టేస్తాను. ఇంతకీ అడేడి అడుగో పారిపోతున్నాడు. ఆడు పిచ్చోడు మామా. అయ్యో రామా, ఆడు కావాలనే పిచ్చోడు గటప్పులో తిరుగుతున్న క్రిమినల్. ఆడు క్రిమినల్ కాబట్టి సీఎం ఉన్న ప్రతి చోట ఆడు అన్నాడు. మామా నువ్వు సూపర్వి. మరి నేను? నువ్వు జోకర్వి. వాణ్ణి పట్టుకున్నావంటే మొత్తం డొంక అంతా కదులుతుంది. గైస్ లెట్స్ గో, కమ్ ఆన్. పాతాళం నింగి నేల పక్కగా గాలించేరా, పరుగు పరుగైపు కూడా చరి. చిల్లర మందర చిక్కుల రూపు చివరేంటో చూసే వరకు ఆగేది లేదే నీ అడుగు. నువ్వే సూపర్ డూపర్ సూపర్ మ్యాన్ కి తక్కువ రా పాసు. కుమ్మే టామ్ అండ్ జెర్రీ పరుగుల వేసు పదలకు ఏ ఛాన్స్. సుడిగాలై దూసుకు పోరా ఏ దారి పదులేరా, చల్ రే చల్ చల్ రే రామచారి. పాతాళం నింగి నేల పక్కగా గాలించేరా, పరుగు పరువైపు కూడా చరి. ఏ దారియా
పదులి రామాచారి పాతాళం నింగి నేల పక్కాగా గాలించేరా పరుగు పరుగైపు గూఢచారి చిందల మందల చిక్కుల రూపు చివరేంటో చూస్తే వరకు ఆగేది లేదని అడుగు నువ్వే సూపర్ డూపర్ సూపర్ మ్యాన్ కి తక్కువు రా పాసు కుమ్మే టామ్ అండ్ జెర్రీ పరుగుల రేసు పదలకు ఏ ఛాన్స్ సుడిగాలే దూసుకుపోరా ఏ దారి ఆపదులే రా చర్రీ చల్ చల్ రే రామచారి ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి బాగున్నారా? ఏంటి ఇలా వచ్చారు? మా చుట్టాలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారంట, రండి రండి, అక్కడ చాలా బాగుంటుంది. జై హింద్! పిచ్చోడు అల్లుడు. నిజమా? అవును, ఆడ పెద్ద కిల్లర్ అనుకుని పిచ్చ నా కొడుకుల్లో మన టైం అంతా వేస్ట్ చేసుకున్నా. ఆడ పిచ్చోడా, నీకు ఇంకా తెలవలేదా? మాకు అయ్యి బాబోయ్. ఒంటి మీద ఏగ వాళ్ళని ఒకటి అల్లుడు అలా తన వస్తున్నాడు చూడు. అల్లుడు చాలా వచ్చాయి, ఆకలి వీడు ఆకలి రా. తుమ్హారా పీచా కర్ రా మాలూమ్ హై ముజే, తో మే క్యా కరూ సార్? తూ మాత్రం వాడికి దొరకొద్దు. భాగ్ భాగ్ సర్, పోతే భాగ్ రా సార్, ముజే లగ్తా మే పక్లా జాఊంగా సార్, తుమ్హీ కర్కె ముజే బచా దీజియే సార్. పీచే ముల్క మత్ దేఖ్ సార్, భాగ్తే రహే, జల్ది జల్ది జల్ది. అరే కిత్నా ఔర్ భాగూంగా సార్, కుచ్ కరో సార్, స్టాప్ దేర్ సార్, ఉస్కె పాస్ గన్ భీ హై సార్, ఐ విల్ షూట్ యూ. వో పబ్లిక్ పే తుజే నహీ మార్ సక్తా. ఎక్స్ప్లెయిన్ కడతాం సార్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. వీడికి వీడికి చాలా చాలా పొగరు సార్. ఎప్పుడైనా కాల్ చేయడానికి వీడేమైనా పోలీస్ ఆఫీసరా సార్? నడ్డి రోడ్ మీద పిట్టని కాల్చినట్టు కాల్చి పడేశాడు సార్. అందుకే చెప్పాను సార్ వీడికి గన్ ఇవ్వద్దని, వాడు పెద్ద క్రిమినల్ సార్. అయితే మాత్రం కాల్ చేస్తావా? నీ గన్ ఇచ్చినప్పుడే కండిషన్స్ చెప్పాను. నేను కాళ్ళకి ఏం చేశాను సార్, పొరపాటు తలకి తగిలింది. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. వీడి మీద కేసు ఫైల్ చేసి సెల్లో పడి. రైట్ సార్. అరే నువ్వే గతిగిరి, ఫైల్కి వచ్చే సెల్ ఏమన్నావుగా? ఎఫ్ఐఆర్ రెడీ సార్. గిరి ఫ్లాస్క్ రెడీ. గిరి ఇప్పుడు తీయండి. కయ ఫ్లాస్క్ అంటే ఫ్లాస్క్ ఫ్లాస్ ఫ్లాస్క్ కాదు సార్, ఫ్లాక్స్ రెడీ. ఏమయ్యా సార్? అతన్ని వదిలిపెట్టండి. కంగ్రాస్ చారి, నువ్వు షూట్ చేసింది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని. వాడి తల మీద 5 లక్షల రివార్డు. ఏం సార్ మీరు చెప్పేది? సరిగ్గా చూడండి సార్, టెన్షన్ గా ఉంది. అది 20 లక్షల రివార్డ్ కాదు సార్, 25 ఏళ్ళ జైలు శిక్ష ఉంటుంది సార్. షట్ అప్ సారీ చారి. ఇట్స్ ఓకే సార్, దెబ్బలు బాగా తగినట్టున్నాయి. నాకంటే పెద్ద దెబ్బ కమిషనర్ గారికి తగిలింటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కమిషనర్ సార్, మీరు అలా అలా హెల్ప్ చేస్తుంటే నేను ఇలా ఇలా పైకి వెళ్తుంటాను. థ్యాంక్ యూ, నమస్తే. నాకు ఎంతో కొంత ఇవ్వచ్చు కదా. ఇది ఏంటి రూపాయా? నీకొద్దా? అయితే ఓకే బావా. బావా నాకు ఏదైనా 5 లక్షల రివార్డు వచ్చే తలని చూపించు బావా, అండ్ కాల్ చేసి ఉంచేసుకుంటా. అదిగో వాడిని కాల్ చేయి. ఎవండి వాణ్ణి? అరే బామ్మర్ది, ఎప్పుడు రా నీకు బామ్మర్ది. నిమ్మల్గా సార్,
హలో సార్, నా పేరు గీత. చెప్పమ్మా. నిన్న రామాచారి ఎన్కౌంటర్ చేసిన క్రిమినల్ ఎవరో నాకు తెలుసు. కమిషన్ దగ్గర ఏమిటండి, ఫ్యామిలీస్ ఉండే ఫ్లాట్స్ లోకి వచ్చి ఇలా న్యూస్ చేస్తారు? వీళ్ళు ఫ్యామిలీస్ కాదురా, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ కి ఆశ్రయం ఇచ్చిన క్రిమినల్స్ వీళ్ళు. సార్, ఇదా చారిగాళ్ళ. వదిలేండిరా ముసుల్తాన్. నేను ఎక్కించాడు రా జీప్లో. టెర్రరిస్టులతో నీకు సంబంధం ఉందని ఒప్పుకుంటున్నట్టు. నాకు వాళ్ళతో సంబంధం ఉంటే మీకెందుకు ఫోన్ చేస్తాను సార్? సంతకం పెట్టవే. ఏయ్, రామాచారి లవర్వే, పర్లేదే, టేస్ట్ బాగానే ఉంది వాడికి. ఒక్కసారి నేను టేస్ట్ చేయను ఒక్కసారి. టెర్రరిస్ట్లకి ఆశ్రయం ఇచ్చింది సార్. వాడు పోలీసులని నన్ను కొట్టి అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు సార్. అంటే రామాచారి కూడా వాళ్ళతో సంబంధం ఉంది, దట్స్ ఫర్ ష్యూర్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే సార్, ఇదంతా మనకు తెలిసి కూడా వాడిని అరెస్ట్ చేయకపోతే ఈ యూనిఫామ్ దేనికి సార్? అరెస్ట్ చేయండి. సీఎంని కాపాడగలిగే ఒక్కగానొక్కడిని ఆయన చేతులతో ఆయనే మనకు అప్పగించే. నాన్ వేరబుల్ వారెంట్ సార్. షూట్ అట్ సైట్ ఆర్డర్ సార్. అర్థమైంది సార్. ఉన్ని ముఖేష్ భాయ్, రేపు సీఎం రచ్చాబండ ప్రోగ్రామ్ కోసం వికారాబాద్ వెళ్తున్నాడు. మన
మధ్యాహ్నం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటాను. ఈ పని నేను ఒక్కడే చేస్తాను. ముజే సిర్ఫ్ తుమారా మదద్ చాహియే. ఈ లంక కొంపలో ఈ రాక్షసుని దాటి సీఎం గారిని కలవాలంటే ఆ దేవుడే మనకి హెల్ప్ చేయాలి. ఈడు చేస్తే సరిపోదా? ఏంటది ఈ పిచ్చోడా? పిచ్చోడు పిల్లలు దేవుడితో సమానం. దేవుడితో సమానం తెలుసా? ఏం చేస్తాడరా? లంక చెప్పండి. అంటే వీడి ఆంజనేయుడా? మూతి మీద గుత్త. ఇప్పుడు నేను హనుమంతుడి. లంకను తగలబెట్టింది హనుమంతుడా ఆంజనేయుడా? అయినా ఈయన నాకు గుర్తులేదురా. ఏమో నాకు గుర్తులేదు. కర్మరా బాబు ఇదిగో ఈ దండ కూడా వేసుకో. ఈ లంకా దహనాలను చచ్చిపోయావు అనుకో, మమ్మల్ని మర్చిపోతావా? చచ్చినా మర్చిపోను. నేను దయ్యమే వచ్చి మీ అందరితో ఆడుకొని మిమ్మల్ని చంపి నేను చచ్చిపోతాను. మరి తోకంటించండి. ఓ చారి, మీకు నిజం చెప్పాలని వచ్చాను సార్. మీ మీద జరుగుతున్న కుట్రకి నాకు ఎలా? నాకు తెలుసాయా, అనవసరంగా నేనే తొందరపడ్డాను సార్. నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది ఆ టెర్రరిస్ట్ లీడర్ ముఖేష్. నేను సెంటర్లో హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తీవ్రవాదంపై ఉక్కుపాదం పొందాను. ముఖేష్ను అరెస్ట్ చేయించాను. వ్యవస్థకు వ్యతిరేకంగా తీవ్రవాదం, తీవ్రవాదానికి వ్యతిరేకంగా నేను. ఫలితంగా భారీ మూల్యమై చెల్లించుకోవాల్సి వచ్చింది. ముఖేష్ను విడిపించుకునే కుట్రలో భాగంగా నా కూతుర్ని కిడ్నాప్ చేశారు. దేశమా కూతురా, ఒక క్షణం కూడా ఆలోచించకుండా నా కన్న కూతురు ప్రాణాలను వదులుకున్నాను. ఇప్పుడు నా మనవరాళ్ళకు తల్లి లేని లోటు తీర్చలేకపోతున్నాను. ఇప్పటికీ నా దేశం కోసం ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నా ప్రాణాలు పోయినా సరే ఆ ముఖేష్ రామాచారి గారు సీఎం ని షూట్ చేసి తీసుకెళ్లిపోతున్నాడు, పట్టుకొని రావండి. పట్టుకోలు, పారిపోండి. పారిపోవడం జరిగిన ప్లాన్ సక్సెస్ కాలేదా? సీఎం గారు రావన్నారా? అరిచి కంపించకుండా త్వరగా జంప్ చేయండి. మామా తొందరగా, డ్యామేజ్ జాడతా, డ్యామేజ్ అవుతుంది చూసుకో. నా వల్ల కాదు, మోకాళ్ళలో గ్రీజ్ అయిపోయింది, ఒంట్లో గ్లూకోజ్ అయిపోయింది. ఏదైనా బెంచి కారు ఉంటే బాగుండు. ఆహా, అన్నగారి గుర్తు. సీఎం గారు నమస్కారం సార్. సీఎం గారు సార్, జైల్లో ఫెసిలిటీస్ ఏం బాగుంటలేదు సార్. మరి మా ఖైదీలకి కిలో 2 రూపాయలు బియ్యం పెడతారా సార్? ఆయన స్పృహలో లేడరా? కొంపతి చంపించాడు బా. చెన్నవరమై అసలు ఏం జరిగిందంటే, దానికి ఎందుకు బాగుంత టెన్షన్ పడతావు? ఈ తీసుకెళ్లి పోలీసులు తప్పు చెప్పావు అనుకో, మళ్ళీ వదిలేస్తారు, వాళ్ళ పట్టుకుంటారు. మన నిజం చెప్పినా మనల్ని అరెస్ట్ చేస్తారు. ఈయన నిజం చెప్తే సన్మానం చేస్తారా? అరే బాబా, సన్మానం చేయించుకుందారా? రేయ్, ముందు ఆయన బతికించుకుందారా? బాబా ఏంటి పోలీసులు వచ్చేస్తున్నారా?
వాళ్ళు ఏదో చెయ్యి. ఇదిగో ఈ గుడ్లు తీసుకో. ఇప్పుడు గుడ్లు ఎందుకు బావా? సండే హో యా మండే లాగి పెట్టుకుంటూ అండి. నువ్వు సూపర్ బావా. నీ పేరు, నీ పేరు? ఎరా ఎగ్ దోశ ఏమంటే మామూలు దోశ సేవేంట్రా? ఇదిగో ఎగ్ దోశ. గుడ్ షాట్ రా గంగులీ. పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది. సుబ్బా నీ పెళ్ళం లేకపోతున్నారే, మళ్ళీ లేచిపోతుంది. ఇది ప్రభా సూతి చక్రం, ఇది కృష్ణమూర్తి చక్రం, ఇది నా చక్రం, ఇది సైకిల్ చక్రం, ఇది నారా చంద్రబాబు చక్రం. రామ పెట్టా కదా పెద్ద నామం. గుడ్ మార్నింగ్ సార్. లేట్లీ చూస్తున్నావేరా? టైం పాస్ సార్. ఉత్తరే సరదాగా, సరదాగా ఉత్తరే. కొంచెం చెప్పండి సార్. సరదా మేము తీరుస్తాం గానీ నర్రా పోలీస్ స్టేషన్. రండ్రా ఇప్పుడు చూపిస్తా చారీ కార్ పవర్ ఏంటో. లెట్స్ బిగిన్ ద షో. ఇప్పుడు మ్యాజిక్ నెంబర్ 1. మారో మారో గోలీ మారో, మీరు తిప్పితో పడతారు. గుంటూరు కాటు మిర్చి మీకు నాకు కచ్చి. మీ ఆయన వచ్చినట్టు పరిగెత్తి పారుతి గడ్డిలో దర్దడ. మ్యాజిక్ నెంబర్ 4. ఇండియన్ ఆయిల్ మీ లైఫ్ ఆయిల్. సార్ కొంచెం ఓర్చుకోండి సార్, ఓ 5 నిమిషాల్లో వెళ్ళిపోతాం ప్లీజ్ సార్. Throw the gun.
throw the gun. Hands up. Chari chetulette sadu CM ghori ekke sadu. Ramachari. వీడు పెద్ద గూఢచారి. ఇప్పుడు వీడు, వీడితో పాటు నువ్వు కుక్క చావు చస్తారా? చారి ఏమైందిరా నీకు, మధ్య ఉన్న పోయిందా? నార్త్ ఇండియా మాఫియా కింగ్. ఏ పాగల్, మారుంగ తెర సీఎం కో. రామచారి గారు నమస్తే. సారీ 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 రామ, మిస్టర్ రామచారి బాగున్నారా? హ్యాండ్స్ అప్. మర్చిపోయేమో, నేను కమిషనర్ చెడ్డా. అయితే అటెన్షన్ స్టాండర్డైజ్, అటెన్షన్ స్టాండర్డైజ్, స్టాండర్డైజ్, అటెన్షన్. టెల్ యూ నో 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 లెవా డిజో లెవా డిజో. Now with your leg, left, right, run! No, పరిగెత్తను. అరే చారి, ఏం చేస్తున్నావురా? ఏం లేదు సార్, ఊరికి తమాషాకి. కమిషనర్ అయినా కామన్ మ్యాన్ అయినా దిగే బుల్లెట్ వచ్చే బ్లడ్ ఒకటేరా చెడ్డ. అల్లుడు, అర్జున్. అర్జున్ జాప్ కూర్చోని విమానం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. నేనే బయలుదేరామా? ఎక్కడికి? పైకి. పైతా? అది పైలట్ సీట్ రా, పిచ్చోడా. దిగో. నన్ను పిచ్చోడంటావా? ఊను నిజంగా చెబుతాను. నేను వెళ్ళంరా, ఓపెన్ రా బాబు, దిగిపోతాను. టాటా కాదరా, నా పాటలారా, లోపల పిచ్చోడు నా రా, పిచ్చోడు. ఓపెన్ రా, ఓపెన్ రా బాబు. వద్దురా వద్దురా వద్దురా. బాబు కొట్టి సెంటర్ లో స్టాపింగ్ లేదు. హుస్సేన్ సాగర్ లో ఉంది, ఆపంటావా? ఏంటి హుస్సేన్ సాగర్ లో దింపుతావా? ఒక నియమ పైలట్ ఏం చేసావురా? దొడ్డ కట్టేశాగా? నీకు దండ పెడతాడరా, దండ పెడతాను. ఆపరా రే, పక్కెళ్ళ పక్కెళ్ళ పైకి కిందకి. తండ్రి చెప్పండి. అయినా తలకిందుగా తలకిందుగా వద్దా, ఇప్పుడు వెళ్తాను చూడు. ఏమండ, నా తిప్పలు నేను పడి ఎలాగోలా స్కాట్లాండ్ చేరుకుంటాను, కానీ మీరు మాత్రం ఇలాగే నవ్వుతూ ఇంటికి వెళ్ళి అలాగే నవ్వుతూ రేపు రండి. ఇంకా నవ్వుకుందామే చిరునవ్వుతో మీ రమ్మచారి. What you got, you can't escape, it's what I say. Show me all you got, you can never ever run away any day. Sudigale, dusukopora, yedariya, padulira, chalre, chal chalre.
రామచారి పాతాళం నింగి నేల పక్కా గాలించి రా పరుగు పరువైపు కూడా చారి చిందర మందర చిక్కుల రూపు చివరేంటో చూసే వరకు ఆగేది లేదని అడుగు నువ్వే సూపర్ డూపర్ సూపర్ మ్యాన్ కి తక్కువ రా బాసు కుమ్మే టామ్ అండ్ జెర్రీ పరుగుల రేసు బదలకు ఏ ఛాన్సు సురిగాలై దూసుకు పోరా ఏ దారియా పరు లేదా చల్ రే చల్ చల్ రే రామచారి పాతాళం నింగి నేల పక్కా గాలించే రా పరుగు పరుగైపు కూడా చారి Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarakonda. Hi, this is Samantha. Kalamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi annokandi.